టెలివిజన్ ప్రేక్షకులందరికీ ఈ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. మహిళల దినోత్సవం సందర్భంగా ఈ చర్చా కార్యక్రమం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. మరి మన భారతదేశంలో మహిళల పరిస్థితి ఏంది, లేదా ప్రపంచ వ్యాప్తంగా మహిళల ఒక పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏ విద్య సంబంధించి కానీ లేదా ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు ఇల్లాలు కానీ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంది, ఇప్పుడు సమాజంలో మనం ఇంత గతంలో పోల్చినట్లయితే ఇప్పుడు మరియు గతంలో ఉన్నటువంటి మహిళలకు ఉన్న భేదాలను గురించి మనం ఈరోజు ఎక్కువగా తెలుసుకుందాం. మరి ఈ చర్చలో మనతో పాల్గొంటున్న వారు డాక్టర్ జలగం తిరుపతి రావు గారు, ఫిజిషియన్. డాక్టర్ జలగం తిరుపతి రావు గారిని ముందుగా మన విషయ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. వెల్కమ్. సార్, మన మహిళల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా మహిళల దినోత్సవం జరుపుకుంటుంది. అసలు మహిళని ఆ మహిళా దినోత్సవం రోజు కొనియాడడం కానీ వాళ్ళ యొక్క గ్రేట్నెస్ గురించి ఆలోచించడానికి ఒక దినం కావాలి అని మీరు అనుకుంటున్నారు? అంటే ఈ March 8 మహిళా దినోత్సవంగా ప్రపంచమంతటా అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మన భారతదేశంలో కూడా జరుపుకుంటున్నాము. అంటే మీరు అన్నట్టుగా ప్రత్యేకంగా ఎందుకు మరి జరుపుకోవాల్సి వస్తుంది మహిళా దినోత్సవం అంటే, మహిళల పట్ల సమానత్వం అనేది లేదు కాబట్టినే. అంటే రాజకీయంగా కానీ, సాంఘికంగా కానీ, ఆర్థికంగా కానీ, వాళ్ళ వృత్తిపరంగా కానీ, సో ఏ విధంగా అంటే కొంతమంది మహిళలు పై స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరినీ అంటే దృష్టిలో పెట్టుకొని ఇంకా మిగతా మహిళలందరూ కూడా ఆ స్థాయికి రావాలంటే సో ఎలా చేయాలని, మహిళా లోకం అంతటిలో కూడా ఇంకా చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుతున్నారండి. సో మరి March 8 మాత్రం ఎందుకు మనం తీసుకుంటున్నాము, లేదా ఈ చర్చా కార్యక్రమంలో మీకు పాల్గొనడానికి గల కారణం ఏంటి? ఉమెన్స్ డే అంటే మీ లైఫ్లో అలాంటి ఏమైనా సంఘటన చోటు చేసుకున్నారా? ఏవైతే నిజానికి అవును, నిజంగా ఈ సమాజంలో మహిళకు ఒక స్థానం ఇవ్వటం లేదు, ఆమెని చాలా ఘోరంగా సొసైటీ లేదా సమాజంలో ఉన్నటువంటి కొన్ని మృగాలు వాళ్ళని వేధిస్తున్నారని మీకు అనిపించినటువంటి ఏమైనా సంఘటనలు ఉన్నాయా? అవునండి. ఎందుకంటే నేను 7వ తరగతి 8వ తరగతి చదువుతున్న రోజుల్లో అనుకుంటాను, అంటే బిక్నూరులో చదువుతున్నప్పుడు స్కూల్లో, మా స్కూల్కి దగ్గరగా కొంత దూరంలో అన్నమాట, మేము అటుగా వెళ్ళడం జరిగింది కొంతమంది విద్యార్థులను కలిసి. చూస్తే అక్కడ ఒక హృదయ విదారక ఘటన అనమాట. అప్పుడు ఆల్మోస్ట్ వానాకాలం సమయంలో ఒక పూర్తిగా శవము దారుణమైన స్థితిలో పడిపోయింది అనమాట ఒక మహిళ దేహం. అంటే చూస్తే అక్కడ ఎలా ఉందంటే ఖచ్చితంగా ఒక రేప్ చేసి అక్కడ పడేసి వెళ్ళిపోయినట్టుగా ఉందన్నమాట. కానీ ఆ సమయంలో అంటే అంత చిన్నతనంలో ఆ సమయంలో అది చూసిన తర్వాత ఒక కనీసం అంటే ఒక 10 రోజులు పట్టింది అంటే ఆ సంఘటన నుంచి బయటకు రావడానికి. అంత హృదయ విదారకంగా వాళ్ళు చేసి రేప్ చేసేసి అక్కడ పడేస్తే అంటే ఒక మహిళల పట్ల, ఒక అమ్మాయిల పట్ల కానీ ఎలా ఉంది అసలు ఈ సమాజం అని నిజంగా చాలా తీవ్రంగా కలిసేసి ఉన్నాను. సో దాని వల్లనే, ఎందుకంటే ఈవెన్ మాకు చెప్పిన గురువులు చెప్పిన పాఠాల ప్రకారం కావచ్చు, లేకపోతే మా తల్లిదండ్రులు నేర్పిన దాని ప్రకారం అంటే అమ్మాయిల పట్ల ఎలా ఉండాలి, మహిళలకు ఎలా గౌరవించాలి అనేది నేర్చుకోవడము ఆ సంఘటన చూసిన తర్వాత. సో ఎవ్వరి కూడా అట్లాంటి పరిస్థితి రాకూడదు, ఏ మహిళకు కానీ ఏ అమ్మాయికి కానీ ఆ పరిస్థితి రాకూడదని చాలా సందర్భాల్లో అంటే నాకు ఎక్కడ అవకాశం వచ్చినా కానీ, సో ఎలాంటి స్పీచ్లో కానీ ఎక్కడైనా కానీ ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మహిళలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళ రక్షణకు తగు ప్రాధాన్యత ఇవ్వాలనేది చాలా సందర్భాలు అనుకోవడం జరిగిందనమాట. ఇంకా ఎంత హృదయ విదారకం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము టెర్రరిస్టులను తీసుకుందామండి, టెర్రరిస్టులను తీసుకుంటే కూడా వాళ్ళు కనీసం అట్లీస్ట్ ఆడవారిని టచ్ చేయదు, ఏదో కొంతమంది మగవాళ్ళు అయితే ఎక్కడ సమూహంగా ఉన్నారో సో వాళ్ళని అటాక్ చేయాలను అట్లాంటిదన్నా వాళ్ళకు ఎంతో కొంత ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుందన్నమాట ఒక టెర్రరిస్ట్ కనీసం. కానీ మన దేశంలో ఉన్న కొంతమంది మృగాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి మృగాళ్ళకి, అంటే ఈ మగ రూపంలో ఉన్న కొంతమంది మృగాళ్ళకి అలాంటి మానవ మృగాలు అనమాట. సో వాళ్ళకి కనీసం అంటే మన భారతీయులు వీళ్ళు మన స్త్రీలు మన సోదరి మనులు అనే ఇంగిత జ్ఞానము కొంత కూడా లేకుండా దుర్మార్గంగా పైశాచికంగా సో ఇలాంటి దారుణమైన కృత్యాలకు పాల్పడుతున్నారంటే నిజంగా వాళ్ళు టెర్రరిస్టుల కంటే దారుణం. ఎందుకంటే ఒక మహిళ కావచ్చు, అమ్మాయి కావచ్చు, సో ఒక ఇంట్లో కూడా తనకు రక్షణ లేకుండా పోతుంది, బయట కూడా రక్షణ లేకుండా పోతుంది. కొన్ని సందర్భాల్లో మనం వింటున్నాం వాళ్ళ మామయ్య కూడా కోడల్ని రేప్ చేశాడని విన్నాం. ఆ తర్వాత వాళ్ళ మత పెద్దలు వచ్చేసేసి
అలా కాదు ఇలా కాదు ఇక ఇప్పుడు కొడుకుతో కాదు ఇంకా వాళ్ళ మామయ్యతోటి ఇక పెళ్లి చేసుకుని ఉండొచ్చు ఎందుకంటే ఇలాంటి ఇబ్బంది లేకుండా అప్పుడు మళ్ళీ కొన్ని మహిళా సంఘాలు వెళ్ళి గొడవ చేయడంతో సో అతనికి 10 ఏళ్ళ జైలు శిక్ష పడడం జరిగింది. తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రేమించామని చెప్పి పెళ్లి చేసేసుకుని తర్వాత వాళ్ళను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేయడం. అంటే ఇట్లాంటి మానవ మృగాలను మనము ఎంతో మందిని చూస్తున్నాం. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు. ఖచ్చితంగా ఈ మగవాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు ఏదైతే ఉందో సో ఖచ్చితంగా మార్చాలి. మార్చినప్పుడే ఈ మహిళా దినోత్సవానికి ఒక సార్థకత అనేది చేకూరుతుంది. ఎందుకంటే కేవలం మహిళలను చైతన్యం చేస్తే సరిపోదు, పురుషులను కూడా చైతన్యం చేయాలి. మహిళ పట్ల, మహిళల పట్ల ఎలా ఉండాలి, ఎలా గౌరవంగా ఉండాలి, ఎలా వాళ్ళని ఆదరించాలి, ఎలా వాళ్ళను పైకి వెళ్ళేటట్టు మనం కృషి చేయాలనేది పురుషులకు కూడా అవగాహన కల్పించాలని ఆ ఉద్దేశంతో ఇక్కడ మాట్లాడడం రావడం జరిగిందండి. సో మరి ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి ఎలా ఉందని మీకు అనిపిస్తుంది? అంటే మనము కొంతకొంత గొప్ప గొప్ప పేర్లు చూసినప్పుడు ఇప్పుడు ఇందిరాగాంధీ గారు కానీ సరోజిని నాయుడు గారు కానీ తర్వాత ఇలా పెద్ద పెద్ద వాళ్ళది ఇప్పుడు ఉన్న వాళ్ళలో చూస్తున్నట్టయితే ఇప్పుడు కొంతమంది కేంద్ర మంత్రులు ఉన్నారు, తర్వాత ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు, తర్వాత గవర్నర్లుగా ఎన్నికయ్యారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు, ప్రతిపక్షంలో చాలా పెద్ద పెద్ద పాత్ర పోషిస్తున్నారు, తర్వాత పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఎన్నో ఒలింపిక్స్లో పథకం తెచ్చిన ఆటగాళ్ళు ఉన్నారు, చాలా ఛాంపియన్షిప్లో తెచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు క్రికెట్లో కూడా చాలా చోట్లకి వెళ్తున్నారు. అదంతా నా ఉద్దేశంలో అయితే ఇప్పటికి కూడా అది టిప్ ఆఫ్ ఐస్బర్గ్. అంటే ఒక ఐస్ ముక్కను నీళ్ళల్లో వేస్తే కొంత భాగం పైన కనిపిస్తుంది, చాలా భాగం అసలు మనకు కనిపించదు. అలానే మనకు పైకి కనిపిస్తున్నదంతా కొంత కొంత మంది మాత్రమే మనం ఉదాహరణలు చూస్తున్నాము, కానీ కింది స్థాయిలో అలానే అంటే బాల్యంలో అలానే మగ్గిపోతున్న వాళ్ళు, తర్వాత చదువుకోలేక ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా నా దగ్గరికి ఎవరైనా వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు ఎడ్యుకేషన్ అడుగుతారండి. పర్టికులర్లీ ఫీమేల్ అంటే లేడీ పేషెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎడ్యుకేషన్ అడుగుతాను నేను. సో అడిగినప్పుడు అమ్మ ఎంతవరకు చదివావు, కొంతమంది అంటారు 10వ తరగతితో ఆపేసాను అంటారు కొంతమంది అమ్మాయిలు. ఏంటమ్మా ఎందుకంటే ఇంకా మా అమ్మ నాన్న వాళ్ళు ఇంతటితో చదువు చాలే ఎందుకు ఇంక ఇంతకంటే ఏం చదువుతావు అని ఆపేస్తారు. కొంతమంది ఏమో ఆర్థికంగా లేకపోవడం వల్ల కావచ్చు, కొంతమంది ఏమో రక్షణ గురించి భయపడి కాలేజీకి వెళ్తే ఏమవుద్దు అనే భయం, తర్వాత కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే ఇంకా సంబంధం వచ్చేసింది కదా పెళ్లి చేస్తే పైపు అనైపోతుంది, మళ్ళీ మళ్ళీ ఇంత మంచి సంబంధం వస్తుందో లేదో అని 10వ తరగతిని ఆపేసేసి పెళ్లి చేయడం కానీ జరుగుతుంది. లేదా కొంతమంది ఇంటర్మీడియట్తో ఆపేసినమంటారు, ఏంటమ్మా అంటే ఇక డిగ్రీకి వెళ్ళే స్తోమత లేదనో లేకపోతే అంత దూరం వెళ్ళి చదివిస్తే భయపడు. సో ఆ విధంగా డిగ్రీ స్థాయిలో కూడా కొంతమంది డిగ్రీ డిస్కంటిన్యూ చేస్తున్నారు, పీజీ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఒక్కో గ్రామంలో ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే బడిబాట కార్యక్రమం అనేది ఉందండి. అంటే 10వ తరగతి వరకు ఫోర్స్ఫుల్గానైనా ఒక గ్రామంలో ఉన్న వాళ్ళను అక్కడ టీచర్స్ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా అందరు కలిసి ఒక కార్యక్రమం ద్వారా బడిబాట కార్యక్రమాన్ని చాలా మందిని స్కూల్కి తీసుకొస్తున్నాం. నేను అంటున్నాను ఖచ్చితంగా కళాశాల బాట కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేయాలని. సో దానికి ఖచ్చితంగా నేతృత్వం వహించైనా ముందుకు తీసుకెళ్దామనే ఆలోచన నాకైతే ఉంది. కళాశాల బాట ఎందుకంటే ఒక 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏ అమ్మాయి అయినా చదువు మధ్యలో మానేసిందంటే ఖచ్చితంగా ఆమెను ఇంటర్మీడియట్లో చేర్పించి ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా మనం ప్రోత్సహించాలి. తర్వాత ఇంటర్మీడియట్లో ఆపేశారండి ఖచ్చితంగా డిగ్రీ కళాశాలలో కూడా. తర్వాత ఇంకొకటి ఏం జరుగుతుందంటే దాదాపుగా చాలామంది అంటే తల్లిదండ్రులకు ఉన్న ఆలోచన ఏంటంటే ఈ అమ్మాయిలు అనుకోండి సో వాళ్ళని వీళ్ళకి ఎందుకులే చదువు, దగ్గరలో ఉన్న మన గవర్నమెంట్ స్కూల్లో చదివిద్దామని. అబ్బాయి అనుకోండి ఎంత దూరమైనా పర్లేదు మంచి ప్రైవేట్ స్కూల్లో చదివిద్దామని. అంటే ఇలాంటి నేపథ్యం కూడా చాలా మందిలో ఉంది తల్లిదండ్రుల్లో. సో ఈమెకు అంత చదువు అవసరం లేదులే అని. కానీ నిజంగా చెప్పాలంటే గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి మంచి టీచర్స్ హైలీ క్వాలిఫైడ్. అంటే మొన్న ఒక స్కూల్లో వెళ్ళి అంటే 10వ తరగతి విద్యార్థులకు ఎలా చదవాలి ఎలా చేయాలని చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు పైన వాళ్ళ క్వాలిఫికేషన్ రాసింది, చాలా ఆశ్చర్యం వచ్చింది. నిజంగా అందరూ ఎంఎస్సి బీఈడి ఎంఈడి సో ఈ రేంజ్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు. ఈవెన్ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా అంత క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఉన్నారా లేదా అనిపించింది. అంటే ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇది ఇంకా మామూలు స్కూల్ కదా, ఇక్కడ ఏదో రకంగా అమ్మాయిలను ఇక్కడ చదివిద్దాంలే ఆలోచన. అంటే ఎంతో అభివృద్ధి చెందిందని కేవలం ఒక 100 మంది పేర్లు 200 పేర్లు మనం ఇప్పుడు భారతదేశంలో చెప్పగలుగుతున్నాము, కానీ కొన్ని వేల మంది. ఎందుకంటే మన దేశ జనాభాలో సగం ఇప్పుడు దాదాపుగా 120 కోట్ల జనాభా అనుకుంటే దాదాపుగా 60 కోట్ల జనాభా మహిళలు ఉన్నారు. మరి అందులో ఎంతమంది అభివృద్ధి చెందారు, ఎంతమంది పైకి వచ్చారు, ఎంతమంది ఆ స్థాయికి వెళ్ళగలుగుతున్నారు అనేది నిజంగా ప్రశ్నార్థకమేనండి.
సో మరి ఖచ్చితంగా మీరు చెప్పినట్లు చూసినట్టయితే ఇప్పుడు కూడా ప్రధానమంత్రి సెంట్రల్ లెవెల్లో కూడా ప్రధాన పాత్రలను పోషిస్తున్న వ్యక్తుల్లో కొంతమంది మహిళలు ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా మనం గతంలో పోల్చినట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి ఉంది అని చెప్పొచ్చు. అన్ని రంగాల్లో కూడా ఇప్పుడు మహిళలు రాణిస్తున్నారు. అయినప్పటికీ కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు అన్నట్టు కొంతమంది మాత్రమే పై స్థాయిలో ఉన్నారు, మిగతా వాళ్ళంతా కొన్ని కారణాల వల్ల వెనుకబడి ఉన్నారు. మరి దీనికి గల కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? సమాజం దీనికి కారణమా, ప్రభుత్వం దీనికి కారణమా, లేదా ఆ మహిళలు ఉన్నటువంటి కుటుంబాలు లేదా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తలేరని మీకు అనిపిస్తుందా? అంటే ఆలోచిస్తే ఏంటంటే, ఇప్పుడు పురాతన కాలం నుంచి ఒక ఎలా మొదలైండొచ్చు అంటే ఇది. సో అప్పుడు ఈవెన్ వాళ్ళు అంటే పురాతన కాలానికి మనం వెళ్ళినా కూడా ఏమీ అసలు 1600 అంతకంటే ముందు సంవత్సరాల్లో కూడా ఏం జరిగింది ఉంటుందంటే, సో ఒకరు వెళ్ళి వేటకెళ్ళి మనము వాళ్ళకు కావాల్సిన తిరుమండరాలు తీసుకురావాలి. అంటే ఈయన మగాడనే వ్యక్తి వెళ్ళేసి ఆ తినుబండాలు తీసుకొస్తాడు. ఇక్కడ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె ఇంట్లో నుండి అతనికి సంబంధించి రాయి కొట్టో అది కొట్టో ఇలా దాన్ని వేడి చేసేసి ఇద్దరు తినడాని కోసమని తయారు చేయడం. సో ఇలా అలవాటైన ప్రక్రియ వాళ్ళను వంటింటికే పరిమితం చేసేసి, సో ఇట్లా మగాడనవాడు ఏదో పని చేసి సంపాదించాలి, సో అమ్మాయిన తర్వాత ఇంట్లోనే ఉండి అన్ని వంట పనులు చేయడం ఇట్లాంటివి చేయడం అనేది, సో అలా 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 అలవాటు అయిపోయి ఇప్పుడు ఏమైపోయిందంటే పూర్తిగా దాదాపు చాలా సందర్భాల్లో వంటింటికే పరిమితం. మాక్సిమం ఎవరైనా అడగండి, ఇప్పుడు 60 కోట్ల మందిలో ఎంతమంది మాక్సిమం హౌస్ వైఫే ఉంటారు, హౌస్ వైఫ్ అంటారు. ఏం పని చేస్తారమ్మా అని అడిగామనుకోండి, ఏం పని చేయమంటారు. కానీ వాళ్ళు చేసేదంతా ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక వెట్టి చాకిరిలాగానే వాళ్ళకంతా పని ఉంటూనే ఉంటుంది. సో ఈ విధంగా వంటింటికి పరిమితమైన వాళ్ళే నాకు తెలిసి 60-70% మంది వంటింటికి పరిమితమైన వాళ్ళే ఉన్నారు మన భారతదేశంలో. ఎందుకంటే అమ్మాయికి చదువు చెప్పించినా కూడా, అమ్మాయికి చదువు చెప్పించినా, ఇప్పుడు డిగ్రీ కూడా కంప్లీట్ చేసాము, ఇంజనీరింగ్ చేయించాము, డాక్టర్ చేసాము, ఇది చేసామన్నా కూడా మనము డౌరీ ఇవ్వాల్సిందే అనేది ఒక వచ్చేసి, అంటే నువ్వు ఎంత చదివించినా. మళ్ళీ ఒకటి ఏంటంటే, మామూలుగా చదివించి మామూలు వాళ్ళకి ఇస్తే కొంచెం డౌరీ తక్కువ ఇవ్వచ్చు, ఎక్కువ చదివిస్తే ఇంకెక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, పెద్ద పెద్ద సంబంధాలు చూడాల్సి వస్తుందని కొంతమంది అంటుంటారు అనమాట. సో ఈ విధంగా వాళ్ళకు తక్కువ తక్కువ చదివించడం, తర్వాత మన చట్టాలు రూపొందించడంలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉండడం వల్ల. ఎందుకంటే అంతకన్నా ముందు ఇలా లేదు. ఎందుకంటే ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది అనుకోండి, సో తల్లిదండ్రుల ఆస్తి కేవలము అబ్బాయిలు ఇద్దరికి పంచడము, అమ్మాయికి ఏమి ఇవ్వకపోవడం. ఎందుకంటే చట్టంలో అంతకుముందు అలా లేదు కాబట్టి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమ్మాయి కూడా దాంట్లో ఆస్తిలో పంపకం చేయాలి అనేది చెప్పిన తర్వాత అది కూడా ఎక్కడ కూడా సరిగా అమలు కావడం లేదండి. సో దానివల్ల కూడా ఈ ముఖ్యంగా నేను అనుకుంటున్నాను, ఈ డౌరీ వల్లనే చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు భయపడుతున్నారు. అంటే ఒక అమ్మాయిని కనాలి అంటేనే అమ్మాయి ని కన్న తర్వాత వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురవడము, లేకపోతే భ్రూణ హత్య అంటాం మనకు. అంతకన్నా ముందు ఒకవేళ ముందే ఆడన మగ అని తెలుసుకొని, ఇప్పుడంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ వచ్చేసాయి, ఆడ మగ అనే డిఫరెన్స్ మనము స్కానింగ్లలో చెప్పడం లేదు కాబట్టి అంత ఇబ్బంది లేదు కానీ, సో అప్పుడు ఆడ మగ అని తెలిసినప్పుడు కొంతమంది ఇంకా అమ్మాయి వద్దనుకొని చంపిన సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భంలో ఒక అమ్మాయి ఒక వీడియోలో చూస్తే ఎంతో బాగా చెప్పిందంటే, ఇప్పుడు ఒక అమ్మాయి పుడితే ఎవరో ఏం చేస్తారు, పెద్ద అయిన తర్వాత ఇక్కడ ఏమొద్దో ఏమొద్దో, ఎవరైనా చంపేస్తారేమో, ఇంకేదో చేస్తారేమో అని భయపడి తల్లిదండ్రులైనా మీరే లోపల మనమే చంపేస్తున్నాం. అది కూడా ఎంత విచారకరం. ఎందుకంటే ఎవరో ఏమో చేస్తారు, పుట్టిన తర్వాత అసలు ఏం జరుగుతుందో ఏదో తర్వాత సంగతి, అసలు తర్వాత ఏం జరుగుతుందో అన్న ఉద్దేశంతో మనం కూడా చంపేస్తున్నాం, ఏది కడుపులో ఉన్నప్పుడే. సో అది ఇంకా దారుణమైన పద్ధతులు అన్నమాట. సో కాబట్టి ఎందుకంటే పుట్టిన వాళ్ళు అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే అందరికి ఈక్వల్గా చూడాలంటే మాత్రం ఈ డౌరీ అనే సిస్టమ్ అనేది ఖచ్చితంగా పోవాలండి. తర్వాత మహిళలు కూడా ఖచ్చితంగా వాళ్ళు జాబ్లో చేరేటట్టుగా, అంటే ఇద్దరు సమానంగా పనిచేసేటట్టుగా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు ఇద్దరు గారు సమానంగా పనిచేసేటట్టుగా ఉండే పరిస్థితులు కల్పిస్తేనే ఈ పద్ధతులు అంటే ఈ ఇబ్బందులు అనేది ముందు ముందు కొంచెం తగ్గే అవకాశం ఉంటుందండి. సార్, అలాగే ఇప్పుడు మరి చట్టాలు మహిళల యొక్క హక్కుల గురించినటువంటి చట్టాలు ఎంతవరకు వర్తింపబడుతుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే రాజ్యాంగబద్ధంగా మనకు కొన్ని వాళ్ళకు హక్కులు ఉన్నాయండి. సో ఇప్పుడు మహిళలకు ఉండే హక్కులను చూసినట్టయితే, ఇప్పుడు డౌరీ యాక్టే కానీ, లేకపోతే తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ యాక్టే కావచ్చు, సో ఇట్లా చాలా సందర్భాల్లో వాళ్ళ ఎన్నో రకాలుగా చట్టాలు రూపొందించే, గృహహింస చట్టం కానీ, నిర్భయ చట్టం కానీ, తర్వాత ఎన్నో రకాల చట్టాలు వచ్చినప్పటికీ కూడా
ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక ఎవరో ఒక అమ్మాయి రేపు గురైంది అనుకోండి, సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జైలుకు పంపించడము, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు రావడం, సో వాళ్ళు మళ్ళీ మామూలుగానే ప్రవర్తించడము, యాసిడ్ దాడులు చేయడం కానీ, సో ఇట్లాంటివన్నీ అంటే ఇన్ని చట్టాలు ఉన్నా కూడా ఆ చట్టంలో కొన్ని లొసుగులు, ఎందుకంటే ఒకటే ఒకటి వల్ల మనము చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే ఒక ఒక నిరపరాధి మాత్రము తప్పించుకోకూడదు, ఒక దోషి తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషి అంటే ఎవరైతే దోషం చేయలేదో, ఒక నిరపరాధి ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడకూడదనే ఒకే ఒక ఆ లొసుగును పట్టుకొని చాలా మంది దాని నుంచి తప్పించుకోవడానికి ఆ సమయంలో మేము అక్కడ లేమనో, ఆ సమయంలో ఇంకో దగ్గర ఉన్నామనో, అదో ఎన్నెన్నో డిఫరెంట్ డిఫరెంట్ ఎవిడెన్సెస్ సృష్టించేసి వాళ్ళు తప్పించుకుంటున్నారు. సో దీనివల్ల పలానా చోట ఒక అమ్మాయికి ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఏం లేదు కదా, ఏదో ఒకటి రెండు ఈ మీడియాలో హైలైట్ అయిపోయి అదంతా హడావడి జరుగుతుంది కానీ చాలా వరకు కేసులలో అసలు బయటకు రావు. అక్కడక్కడే గ్రామ పెద్దలు వాళ్ళు వీళ్ళు వాళ్ళే పరిష్కరించేసి సరే జరిగింది ఏదో జరిగింది, ఆమెకు ఒక 1,00,000 రూపాయలు 2,00,000, అంటే వాళ్ళ శీలానికి కూడా విలువ కట్టడం అనేది చాలా సందర్భాల్లో జరుగుతుంది బయటకు పొక్కనీయకుండా. మళ్ళీ తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఈ విషయాన్ని మళ్ళీ బయట పెట్టుకుంటే ఏం లాభము అనేది చాలా మంది. దీని గురించేనే యాక్చువల్లీ మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఒక సఖీ కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో. సో అక్కడ ఏంటంటే ఒక లాయర్ ఉంటారు, ఒక పోలీస్ కేసు తీసుకోవడానికి అక్కడే ఉంటారు, డాక్టర్ ఉంటారు. ఫస్ట్ ఏంటంటే ఇట్లాంటి సందర్భాల్లో ఎవరికైనా ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళని ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకొచ్చేస్తే డాక్టర్ నుంచి ట్రీట్మెంట్ ఉంటుంది, అక్కడే న్యాయ సలహా ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటారు, పోలీసు వ్యవస్థ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ కేసు నమోదు చేయడం కానీ, సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పటికి కూడా ఇప్పటి అంటే నేను చెప్తుంది అంటే చట్టంలో ఉన్న లొసుగుల వల్ల చాలా మంది తప్పించుకోవడం వల్ల తీవ్రమైన శిక్షలు అనేది పడకపోవడం వల్ల ఇంకా విచ్చలవిడిగా ఇలాంటివి పెరిగిపోతూనే ఉన్నాయి, ఇంకా దారుణంగా జరుగుతూనే ఉన్నాయి. మనకు కొన్ని మీడియాలు వస్తున్నాయి, కొన్ని రావడం లేదు, లోపల జరుగుతున్నాయి, కానీ స్టిల్ అవి చాలా దారుణమైన పరిస్థితుల్లో జరుగుతూనే ఉన్నాయండి. సార్, మన ఖచ్చితంగా ఇతర దేశాలతో మన భారతదేశాన్ని పోల్చినట్లయితే నిర్భయ మీరు అన్నట్టు నిర్భయ లాంటి మహిళలు ప్రతిరోజు పెరుగుతుంది. ఖచ్చితంగా మనం భారతదేశంలో ఉన్నటువంటి చట్టాల ఒక లోపం వల్లనే తప్పులు చేసే వాళ్ళకి ఇంక మరొకసారి తప్పు చేసే ఒక ఎంకరేజ్మెంట్ వస్తుందని నేనంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఇంతకు చెప్పాను కదండి, వాళ్ళు తప్పు చేసినా కూడా దర్జాగా బయట తిరుగుతున్నారు, సో దాని వల్లనే మళ్ళీ 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 నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఒక అబ్బాయి ప్రేమించేసిన తర్వాత అతను ఎంత దారుణంగా చంపేశాడంటే మొత్తము బెడ్కు కట్టేసేసి గుడ్డలు నోట్లో కుక్కేసి ఆమెకి కరెంట్ షాక్ పెట్టి చంపడం జరిగింది. ఆ తర్వాత నెల తర్వాత చూస్తే వాడు మామూలుగా మళ్ళీ జనాల్లో తిరుగుతూనే ఉన్నాడు. అంటే ఏముంటుంది మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొక అమ్మాయిని కూడా అలానే చేస్తాడు, ఇంకొకరిని కూడా అలా చేస్తాడు. అంటే ఇట్లా నేరాలు వన్ బై వన్, ఎందుకంటే వాళ్ళు ఈ కఠినమైన శిక్షలు అనేవి లేకపోవడం వల్ల ఇవి నేరాలు రెగ్యులర్ గా జరిగిపోతూనే ఉన్నాయి. సార్, అలాగే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారానే ఇలాగా విమెన్ అంటే లేదా ఉద్యోగం కల్పిస్తామన్నో లేదా ఏదో ఒకటి అంటే నేను పెళ్లి చేసుకుంటానన్నా అలాంటి కొన్ని వాగ్దానాలు ఇచ్చి మహిళలను మోసపెడుతున్నారు లేదా మహిళలు మోసపోతున్నారు. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? దీంతో మహిళలు ఇలాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ కానీ లేదా ఉద్యోగాలు కల్పిస్తామని కొంతమంది వాగ్దానాలు చేసి దానిలో ఆ మోసలో పడిపోకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకునే ఈ వాట్సాప్ లో కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఫేస్బుక్ లో తర్వాత ఇంతకుముందు కూడా ఇంటర్నెట్ ద్వారా పరిచయం అయి పలానా విదేశీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నానో లేకపోతే విదేశీ అమ్మాయి ఇక్కడ తను పెళ్లి చేసుకున్నానో ఇట్లాంటి ఎక్కడొక్కడ ఒకటో రెండు ఇన్సిడెంట్లలో కొంచెం రియాలిటీ అనేది ఉంటుందండి. నిజం అనేది కొన్ని ఒకటి 100లో ఒక కేసులో రెండు కేసుల్లోనూ నిజమైన ఇది ఉంటుంది. దాదాపు 90-95% వరకు దాంట్లో మోసపోవడం ఎక్కువగా ఉంటుంది. ఈ మోసపోయినం అనేవి మనము ఎక్కువగా అందరికీ తెలియజేసి చైతన్యపరిచినట్టయితేనే చాలా సందర్భాల్లో ఇట్లాంటివి మోసపోవడము లేకపోతే పెళ్లి చేసుకుంటామని చెప్పి వాళ్ళను తీసుకెళ్ళి ఏ దుబాయ్లోనూ అమ్మేసేయడము లేకపోతే ఇంకెక్కడోనో చేసేయడము ఇట్లాంటివి లేదంటే ఏదోటి రెడ్ లైట్ ఏరియాస్లోనూ వాళ్ళని వదిలేసేయడము ఇట్లాంటివన్నీ చాలా జరుగుతూనే ఉన్నాయండి. ఇట్లాంటివన్నీ అంటే ఇప్పుడు ఇంకా వాట్సాప్లో ఇట్లాంటివి రావడం వల్ల అమ్మాయిలు వాటిని చూసి కొంత చైతన్య పడుతున్నారు. కానీ ఈ సోషల్ నెట్వర్కింగ్ ఒక వైపు మనకు మంచి నాలెడ్జ్ని పెంచుతూనే అదే విధంగా మరోవైపు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు దానివల్ల చాలా మంది బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇంకా మహిళల్లో చైతన్యం తేవాల్సిన అవసరం ఉందండి. సార్, అలాగే మనం చూసినట్టయితే ప్రభుత్వం ఎలాంటి పథకాలను ప్రవేశపెడుతుంది, మరి ప్రవేశపెట్టినటువంటి పథకాలు నిజానికి మహిళల దగ్గరికి అందుబాటులో ఉందని మీరు అనుకుంటున్నారా? ఈ విషయంలో ఆలోచిస్తే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇస్తున్నటువంటి ఇప్పుడు షాదీ ముబారక్ పథకం ఉందండి, అదేవిధంగా కళ్యాణ లక్ష్మీ పథకం ఉంది.
పద్దెనిమిది సంవత్సరాలు నిండితే సరిపోతుంది అమ్మాయికి. ఇప్పుడు ఆ పథకం ప్రకారం ఏంటి, 18 సంవత్సరాలు నిండితే సరిపోతుంది పెళ్లి చేసుకుంటే మనము ఖర్చుల కోసమని. అంతకుముందు 51,000 ఏదో ఇచ్చేది, తర్వాత 75,000, ఇప్పుడు 100,000 రూపాయలకు పెంచారు. పథకం అంతా బాగానే ఉంది, నిజంగా అభినందించదగింది. ఎందుకంటే అందరికీ పెళ్లి ఖర్చులకు డబ్బులు ఉండవు కాబట్టి ఆ టైం ఆ సమయంలో వాళ్ళకి పెళ్లి ఖర్చులకు ఉపయోగపడుతుందని మనం ఇస్తున్నాం. కానీ ఈ పథకంలో నేను ఒకటి పొందుపరచాలని కోరుకుంటున్నాను. అజయ్, సామాజికవేత్తగా నేను ఏం కోరుకుంటున్నానంటే, ఈ పథకము ఎవరైతే వర్తింప చేస్తున్నామో వాళ్ళ కనీస విద్యార్హత మనం పెట్టాలి. ఆ అమ్మాయికి కనీసం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ఏదో ఒక రంగంలో ఒక డిగ్రీ చేసి ఉండాలి. లేదా అప్పటికి డిగ్రీ చేయలేదు, వాళ్ళకు పెళ్లి సంబంధం వచ్చింది, చేస్తున్నారు. ఈ పథకాన్ని అందించినప్పుడు వాళ్ళ నుంచి ఒక లెటర్ తీసుకోండి, ముఖ్యంగా వాళ్ళ అత్త మామ నుంచి లెటర్ తీసుకోండి, భర్త నుంచి వాళ్ళ అత్త మామ నుంచి లెటర్ తీసుకొని, ఈ అమ్మాయిని మేము ఖచ్చితంగా డిగ్రీ వరకు పూర్తి చేసి ఆ సర్టిఫికెట్లు మళ్ళీ ఈ పథకం ఎక్కడి నుంచి అయితే తీసుకున్నామో వాళ్ళకు మేము సబ్మిట్ చేస్తామని వాళ్ళ నుంచి తీసుకోండి. లేని పక్షంలో తర్వాత అదే అత్త మామ నుంచి రికవరీ చేస్తామని తీసుకుంటేనే అప్పుడు ఈ అమ్మాయిలు కనీసం డిగ్రీ స్థాయి వరకు చదివే అవకాశం ఉంటుంది. ముందర ఈ పథకాన్ని ఇవ్వాలి అని అంటే, నాయన ఖచ్చితంగా అమ్మాయి ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ తత్సమాన డిగ్రీలో డిప్లొమాలో డిగ్రీలోనో ఖచ్చితంగా ఉత్తీర్ణురాలై ఉంటేనే ఈ పథకం ఇస్తామంటే, కనీసం తల్లిదండ్రులు అమ్మో ఈ పథకం కోసమన్నా మా అమ్మాయిని ఇంటర్మీడియట్ డిగ్రీ ఖచ్చితంగా చదివిస్తాము, అట్లయితేనే మాకు 100,000 రూపాయలు వస్తాయని తల్లిదండ్రులు భావించే అవకాశం ఉంటుంది. దయచేసి అధికారులకు మరియు రాజకీయ నాయకులకు నేను ఒక సలహా ఇది, ఎందుకంటే ఈ పథకం ఆమోదించింది, ఈ పథకం పొందిన ప్రతి మహిళ డిగ్రీ సర్టిఫికేట్ పూర్తి చేసి ఉండాలి. ఎందుకంటే కొంతమంది అనొచ్చు, ఆమె ఇంటర్మీడియట్ చేస్తున్న టైంలోనే సడన్ గా మంచి సంబంధం వచ్చింది, మేము చేస్తాం, మాకు ఈ పథకం కావాలి, ఇప్పుడు డిగ్రీకి తప్పనిసరి అంటే చేయలేము, సరే ఇవ్వండి ఈ పథకం, కానీ తర్వాత ఖచ్చితంగా సబ్మిట్ చేయమని, ఇది ఖచ్చితం చేస్తే అలా చదివే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. లేని పక్షంలో తర్వాత ఎలాగూ ప్రభుత్వం KG-PG వరకు ఫ్రీ అని చెప్పడం జరిగింది, అలాంటివి తీసుకొచ్చి ప్రతి అమ్మాయి ప్రతి మహిళ కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువుకునే అవకాశం కల్పిస్తే అలాంటి పథకాలు కూడా ఇచ్చేసి, తర్వాత ఇప్పుడు గురుకుల పాఠశాలలు వచ్చేసాయి, చాలా వరకు బాలికల పాఠశాలలు కానీ ఇవన్నీ సపరేట్గా వచ్చేసాయి. ఇట్లాంటి పథకాలలో ఇంకా ఖచ్చితంగా వాళ్ళు పీజీ పూర్తి చేయాలనేది సంకల్పంతో మనము ప్రభుత్వ పథకాలు పెట్టినట్టయితే అప్పుడు అమ్మాయిల వరకు వెళ్ళే అవకాశం ఉంటుందండి. సార్, అలాగే మీరు ఇప్పుడు చెప్పినట్టు విద్యాభ్యాసంతో వాళ్ళని సెల్ఫ్ ఎంపవర్మెంట్ అనే ఒక అంశం వాళ్ళని వాళ్ళు కాపాడుకునే ఒక కొద్ది మటుకైనా వాళ్ళలో ఒక ఆసక్తి లేదా ఒక పట్టుదల అనేది వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు విమెన్ ఎంపవర్మెంట్, మీరు అన్నట్టు మహిళా సాధికారత అంటాం. మహిళా సాధికారత అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఇల్లాలు కనుక పీజీ వరకు చదువుకున్నాము ఉందనుకోండి, తను వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉండని ముగ్గురు ఆడపిల్లలు ఖచ్చితంగా వాళ్ళు డిగ్రీ లేదా అంతకంటే స్థాయిలో ఖచ్చితంగా చదువుకుంటారండి. చదువుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో రకంగా వాళ్ళు స్థిరమవుతారు, స్థిరపడే అవకాశం ఉంటుంది. వాళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి అంత ఇబ్బంది ఖచ్చితంగా ఉండదు. అంటే వాళ్ళని కనుక ఎడ్యుకేషన్ ఇచ్చినట్టయితే, వాళ్ళకు చదువు నేర్పినట్టయితే ఖచ్చితంగా అమ్మాయిలకి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రంగంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. లేదా వాళ్ళు చాలా ధైర్యంగా కానీ తర్వాత ఎంతో ఎలాంటి ఆందోళన లేకుండా కూడా వాళ్ళు ఫ్యూచర్లో బతికే అవకాశం ఉంటుంది. కాబట్టి నేనంటాను తప్పనిసరి విద్య మాత్రం తప్పనిసరి అమ్మాయికి, ఎందుకంటే వాళ్ళు 8వ తరగతిలో 9వ తరగతిలో 10వ తరగతిలో ఆపేస్తే వాళ్ళు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోయినట్టయితే ఏదో ఒక సందర్భంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భర్త సడన్ గా చనిపోయాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, చాలా సందర్భాల్లో అమ్మాయికి ఏమి చదువు అట్లాంటిది పూర్తి చేయకుండానే మంచి సంబంధం వచ్చిందని చేసేస్తున్నారు. చేసేసేయడం వల్ల ఆ అబ్బాయి ఏదో హఠాత్ మరణం యాక్సిడెంట్ లోనో ఏదో చనిపోయాడు, అప్పటికి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, అప్పుడు మన అమ్మాయి పరిస్థితి ఏంటి? అట్లీస్ట్ తన కాలం మీద తన నిలబడాలంటే ఒక జాబ్ కూడా వెళ్ళలేని పరిస్థితి, ఏమి చేసుకోలేని పరిస్థితి. అట్లాంటి హృదయ విదారక ఘటనలు చాలా ఉన్నాయి. పోని బతికే ఉన్నారు, ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, ఉంటే భర్తతో పాటు భార్య కూడా పనిచేసింది అనుకోండి, అప్పుడు ఇంటికి ఎలాంటి ఖర్చులు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే భర్త బిజినెస్లో ఉన్నాడు, మొత్తం ఫెయిల్ అయ్యాడు, అప్పుడు భార్యనే ఇంటిని నడిపే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చదువుకున్న అమ్మాయిలు అవుతేనే వాళ్ళు ఎంతో భరోసాగా అత్తారింటికి వెళ్లే అవకాశం ఉంటుందండి. లేకుంటే వాళ్ళు అడుగడుగున అవమానాలు భరించాల్సి ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఒకవైపు మనం చూసినట్టయితే మహిళా జీవితంలో ఖచ్చితంగా కావాల్సినటువంటి అంశం చదువు, విద్య, దాని తర్వాత ఖచ్చితంగా ఒక మహిళ అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటున్నారు. మన భారతదేశంలో చూసినట్టయితే ఇప్పుడు కూడా సార్ ప్రస్తుతం ఇప్పుడు కూడా బాల్య వివాహాలు జరుగుతుందనేది వాస్తవమైనటువంటి అంశం. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి?
అదే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ నాకు తెలిసి షాది ముబారక్ కళ్యాణ మోక్షి వచ్చిన తర్వాత కొంతవరకు ఇంకా బాల్యవేలు తగ్గుదాయేమో అనిపిస్తుంది. అప్పటికి కూడా మీరు అన్నట్టు చాలా చోట్ల జరుగుతున్నాయి, మన కౌన్సిలర్లు వెళ్ళేసేసి కౌన్సిలింగ్ చేస్తున్నారు, అమ్మ ఇట్లా కాదు అట్లా కాదు అన్న కాదు వాళ్ళు వినకుండా ఏదో రకంగా ఏదో డూప్లికేట్ సర్టిఫికేట్ అదో ఏదో సృష్టించడానికి కూడా కొన్ని సందర్భాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీకేంటి, మేం చేస్తే మీదేమవుతుంది అన్నట్టుగా. కానీ మీరు అన్నట్టుగా ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఇంకా కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదివేటట్టుగా ప్రోత్సహించేటట్టుగా మన పథకాలు ఉండాలని చెప్తున్నాను. సో ఈ పథకాలు ముందర ముందర రూపొందించే పథకాలు ఏవైనా సరే, ఏదైనా సరే ఈ మహిళలకు సంబంధించి కానీ అమ్మాయిలకు సంబంధించి కానీ వాళ్ళ విద్యార్హతతోటే మనం ముడిపెట్టినట్టయితే ఖచ్చితంగా తల్లిదండ్రులు ఆ అడుగు వేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అందరూ నడుము బిగించి మహిళా సంఘాలే కావచ్చు, లేకపోతే ఇంకా ఎన్జిఓ కానివ్వండి, తర్వాత ముఖ్యంగా టీచర్స్ కానివ్వండి, వివిధ గ్రామాల్లో మండలాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మీ గ్రామాల్లో దయచేసి ఎవరైతే పదవ తరగతి లోపలనే చదువాపేశారో వాళ్ళను చదువు సైడ్ పంపించండి. ఇంటర్మీడియట్కు రాలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న ఇంటర్మీడియట్లో చేర్పించేలా ప్రోత్సహించండి. డిగ్రీలు ఎవరైతే ఆపేశారో వాళ్ళను కూడా పూర్తిగా చదువుకునేటట్టుగా దయచేసి ప్రోత్సహించండి అని నేను కోరుతున్నానండి. అలాగే మహిళల జీవితంలో ముఖ్యమైనటువంటి ఒక దిశ వివాహ జీవితం, వివాహ జీవితం తర్వాత కూడా చాలా మటుకు గృహ హింసకు గురి అవుతున్నారు. సార్, ఈ అంశంపై ఇప్పుడు మనం మీరు చెప్పినట్టు సఖీ అనే ఒక స్వచ్ఛంద సేవ సంస్థ ఉంది, ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు కూడా యాక్టివ్గా జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్లో కూడా, అంటే విద్యాభ్యాసం అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఉన్నప్పుడు కూడా ఇలాంటి గృహ హింసలు అనేది ఎక్కువ అవుతుంది. మరి దీనికి గల కారణం ఏంటి, మరి దాని అగేన్స్ట్గా ఈ గృహ హింసకి ఎదురుగా ఖచ్చితంగా సమాజం అనేది మాట్లాడాలి, లేదా మహిళ ఒకవేళ గృహ హింసకి గురి అవుతున్నట్లయితే తను ముందుకొచ్చి కోర్టులో లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పేటటువంటి అవకాశం ఉందా ఇప్పుడు సమాజంలో? దాదాపు అంతకన్నా ముందు వరకు, అంటే ఇప్పుడు ఈ గృహహింస చట్టం వచ్చే కంటే ముందు వరకు కూడా చాలామంది ఏంటంటే ఇప్పుడు ఒక భర్త భార్యను కొడుతున్నాడంటే అది ఇంకా వాళ్ళ ఇంటికి సంబంధించిన విషయము, అది ఇంకా వాళ్ళ దాంట్లో ఎవరు తలదూర్చకూడదు అనేది చాలా మందిలో అప్పటి వరకు ఉన్న అభిప్రాయం. కానీ గృహహింస చట్టం వచ్చిన తర్వాత ఒక భర్త భార్యను కొడుతున్నాడంటే అది అతని ఇంటికి సంబంధించిన విషయం కాదు, అది సామాజికంగా తీసుకోవాల్సిన విషయం. సో అతడు కూడా ఒక నేరం కిందనే పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ఈ దీనికి ముఖ్యంగా కారణం నేనంటే ఆర్థిక కారణాలే ముఖ్యమంటానండి. ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడే భర్త ఫ్రస్ట్రేషన్లో భార్యను కొట్టడము, లేకపోతే పిల్లలపైన దాన్ని ప్రవర్తించడము, లేదా అతను కళ్ళుకో ఇట్లాంటి వాటికో బానిస అయిపోవడం వల్ల, అది కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం వల్ల వాళ్ళు ఏమంటే ఇవన్నీ నాకు టెన్షన్స్ ఉన్నాయి, నేను ఇందులో లాస్ అయిపోయాను కాబట్టి నేను కళ్ళుకు బానిస అయ్యాను, మందుకు బానిస అయ్యాను అని చెప్పి వాళ్ళు రావడం, ఇదంతా ఎందుకు చేస్తున్నావు అని భార్య అడిగినప్పుడు భార్యను విపరీతంగా కొట్టడం, పిల్లల్ని కొట్టడం, ఇవన్నీ మనము సర్వసాధారణంగా చూస్తున్నాం. వాటిని దృష్టిలో పెట్టుకుని గృహహింస చట్టం ద్వారా ఇప్పటికి కూడా కానీ చాలా మంది వాళ్ళు మౌనంగా రోధిస్తున్నారు, భరిస్తున్నారు, కానీ ఎవరు కూడా వచ్చి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు అవడం అనేది నాకు తెలిసి చాలా వరకు, ఎందుకంటే మళ్ళీ రేపు రోజున అందరూ కలిసి ఉండే వాళ్ళమే కదా అన్న ఉద్దేశంతో చాలా మంది బయటకు చెప్పడం లేదండి. కానీ చాలా సందర్భాలు చూసేసింది, అంటే ముఖ్యంగా ఎవరి ఇంట్లోనైతే ఒక ఇప్పుడు ఆడపడుచు ఉంటుంది అనుకోండి, ముఖ్యంగా ఈ చాలా సందర్భాల్లో నేను పేషెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఆడపడుచు కూడా అదే ఇంటి మీద ఉందనుకోండి, ఎందుకంటే ఆమె భర్త చనిపోవడం వల్ల ఆడపడుచు ఇక్కడ ఉన్నట్టయితే ఇప్పుడు అత్త మామ వాళ్ళ కూతురు ఉంటారు కాబట్టి, సో ఈ కోడలి పైన ఏంటంటే ఖచ్చితంగా ఈ గృహహింస సంబంధించిన ఇబ్బందులు చాలా ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. రీసెంట్గా ఒక పేషెంట్ రావడం జరిగింది, ఆమెకు క్షయవాది వచ్చిందనమాట. సో క్షయవాది వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళ ఆడపడుచు కూడా అక్కడే ఇంటి మీద ఉండడం వల్ల సో వాళ్ళు చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. వాళ్ళ భర్తనేమో ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు, సో వాళ్ళు అతనితో ఈమెను మాట్లాడివ్వడం లేదు. ఇప్పుడు ఈమెను భార్యను ఆమె భర్తతోనే అసలు మాట్లాడివ్వడం లేదు, ఈమెకి ఇలా అయిపోయింది అలా అయిపోయింది ఈమె ఇదని. ఆల్రెడీ పాపం ఇద్దరు పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, చాలా బీద పరిస్థితి. సో అటువంటి వాళ్ళల్లో, సో అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళను కూడా ఎందుకంటే ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో, మహిళా సంఘాలు ఉన్నారో, ఇట్లాంటి వాళ్ళను కూడా కొంతమందిని గుర్తించి సో వాళ్ళకు పరిష్కరించి వాళ్ళకు బుజ్జి ఇట్లా ఉజ్జగించి చెప్పేసేసి ఇలా కాదు అలా కాదు ఇలాంటి వ్యాధులు మామూలు సర్వసాధారణమే వస్తుంటాయి పోతుంటాయి, దీని గురించి ఇలా చేయకూడదు అనేది సో వాళ్ళను వెన్నంటి ప్రోత్సహిస్తేనే పాపం బాగుంటుంది. లేకుంటే తను ఏదన్నా ఆత్మహత్యకు ఇట్లాంటి ఈ వేధింపులు భరించలేక ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా చాలామంది ఉన్నారు.
అన్నిటికీ కారణం నేనైతే ఖచ్చితంగా అంటాను, ఒకవేళ మహిళ చదువుకోలేదు అంటే మాత్రం ఎన్నో అవమానాలను భరించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందంట. సార్, అలాగే వరకట్నం గురించి కూడా చాలా మటుకు గృహహింసకు గురవుతున్నారు. మరి ఈ వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం కూడా నేరమే అని చెప్పినప్పుడు కూడా, లేదా దానికి సంబంధించినటువంటి నిబంధనలు లేదా చట్టాలు కూడా అమల్లో ఉన్నా కూడా ఇలాంటిది మళ్ళీ జరుగుతూనే ఉంది. దానికి సంబంధించి వరకట్నం పేరుతో కొంతమందిని మహిళలను చంపేసినటువంటి సంఘటన కూడా జరిగినటువంటి గొప్ప దేశం మన భారతదేశం అని చెప్పాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎలా ఉందంటే, చాలా సందర్భాల్లో మన ఇండియాలో ఎలా ఉంటాయంటే అంతా ఇలా మనము చెప్పుకోవడానికి అంతా బాగానే ఉంటాయి, కానీ ఈవెన్ మంత్రుల స్థాయిలో ఉంటారు వాళ్ళు కూడా పెద్ద పెద్ద కట్నాలు తీసుకుంటుంటారు. ఈవెన్ పెద్ద పెద్ద సివిల్స్ స్థానాల్లో ఉంటారు వాళ్ళు కూడా ఇంత కట్నం అని అనే పరిస్థితుల్లో ఉన్నారు. పెద్ద పెద్ద అధికారులు ఉంటారు, పెద్ద పెద్ద బిజినెస్ ఉంటారు. సో ఏ స్థాయిలో ఉన్నా అనేది వరకట్నము తీసుకోవడం ఇవ్వడం అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే లంచం ఇవ్వడము తీసుకోవడం అనేది ఎంత కామన్లానో వరకట్నం ఇవ్వడము తీసుకోవడం, ఎంతసేపు ఒక రోజు మహిళా దినోత్సవం రోజు మాట్లాడుకోవడమే కానీ ఈ వరకట్నము ఇవ్వడము తీసుకోవడం అనేది సర్వసాధారణంగా జరిగిపోతూనే ఉంటుంది. కానీ ఎవరి దగ్గర నుంచి ఇలా చెప్పగానే మాత్రం ఖచ్చితంగా ఇది ఇవ్వకూడదు, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అనేది సర్వసాధారణంగా. ఎందుకంటే ఎవరైతే చట్టాలు చేస్తున్నారో వాళ్ళే వరకట్నాలు తీసుకుంటున్నారు, కాబట్టి ఇదంతా జరుగుతుంది. అయితే మహిళలు ముఖ్యంగా పోరాడుతున్నది ఏంటంటే, ఇప్పటికీ చట్టసభల్లో 50% ఖచ్చితంగా మహిళలకు ఇవ్వాలి, మహిళా బిల్లు తీసుకురావాలన్నా అది కూడా సాధ్యపడడం లేదు. కొన్ని చోట్ల ఇప్పుడు ఎంపీటీసీ స్థాయిలోనో సర్పంచ్ స్థాయిలోనో మహిళలు ఉన్నారు, ఉన్నా ఏమవుతుంది, వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉంటారు, భర్తలు వచ్చేసి మీటింగ్లు అటెండ్ అవుతుంటారు, కార్పొరేట్లు ఉంటారు, మహిళలు వాళ్ళ ఇంట్లో కూర్చుంటారు, భర్తలు వచ్చేసి నేనే కార్పొరేట్ అని అంటారు, లేకపోతే నేనే ఇది అంటారు. ఏ స్థాయిలోనో జడ్పీసీ స్థాయిలో కానీ ఇంకా ఏ స్థాయిలో కూడా మహిళలు ఉన్నప్పటికీ కూడా పేరుకు మాత్రం మహిళలు ఉంటారు, కానీ చేయాల్సిందంతా వాళ్ళు భర్తలే చేస్తూ పోతుంటారు. చట్టసభల్లో ఇప్పుడు అసెంబ్లీలో తీసుకుందాం ఎంతమంది ఉన్నారు మహిళలు, పార్లమెంట్లో తీసుకుందాం ఎంతమంది ఉన్నారు మహిళలు. సో దీనివల్ల వాళ్ళు చట్టాలు చేయడంలో వాళ్ళే దీన్ని ఈ చట్టాలు చేసే బాధ్యత మహిళలకు ఇంకా రాలేదు కాబట్టే సో వాళ్ళకు అనుకూలంగా ఏవి కూడా రావడం లేదండి. కాబట్టి ఈ వరకట్నం విషయంలో కావచ్చు, గృహహింస విషయంలో కావచ్చు, నిర్భయ ఇట్లాంటి చట్టాల విషయంలో ఇంకా పకడ్బందీగా రావాలనంటే ఖచ్చితంగా 50% మహిళా బిల్లు వచ్చేసేసి ప్రతి దాంట్లో 50% మహిళలు ఉన్నప్పుడే ఈ చట్టాలు, ఇప్పుడు లాయర్లే తీసుకుందాం వాళ్ళు కూడా 50% ఉండాలి, గవర్నమెంట్లో కావచ్చు ప్రైవేట్లో కావచ్చు అన్నిటిలో కూడా వాళ్ళు 50% వరకు వచ్చినప్పుడే వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం మహిళలకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఈ చట్టాలు ఏమన్నా సక్రమంగా వినియోగం అయ్యే అవకాశం ఉందని నా అభిప్రాయం. సార్, సమాజంలో తుల్యంగా చూస్తున్నారు లేదా తుల్య భాగాన్ని పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఇస్తున్నారు అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా పని స్థలాల్లో సాలరీ విషయంకి వచ్చినట్లయితే ఖచ్చితంగా దెర్ ఈస్ అ డిఫరెన్స్ అని చెప్పాలి. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేను చిన్నప్పుడు పొలం పనుల్లో, నేను కూడా అప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చాం కాబట్టి పొలం పనులు వెళ్ళేది, వెళ్ళినప్పుడు అప్పుడు నేను అడిగేది పెద్దవాళ్ళని, ఏంటి వీళ్ళకింత కూలి వీళ్ళకింత కూలి అంటే మగవాళ్ళకైతే ఇంత కూలి, ఆడవాళ్ళకైతే కొంచెం తక్కువ కూలి అంటే అప్పటి నుంచే ఆ డిస్క్రిమినేషన్ అనేది ఉందన్నమాట, అప్పటి నుంచే భేదాభిప్రాయం అనేది ఉంది. అంటే ఈవెన్ ఇప్పుడు కొన్ని జాబ్స్ లోకి వచ్చేసినా కూడా సేమ్ వర్క్ చేసే వాళ్ళకు కూడా, అంటే మహిళల్లో కావచ్చు పురుషుల్లో, సో పురుషులకు ఎక్కువ శాలరీ ఇవ్వడము మహిళలకు తక్కువ శాలరీ. కానీ నిజంగా చూసినట్టయితే ఇప్పటి కూడా గ్రామీణ వాతావరణంలో రైతులని చెప్తాం కదా, ప్రొద్దటి నుంచి సాయంత్రం దాకా కష్టపడి ఈవెన్ పొలాల్లో కూడా ఎక్కువగా పనిచేసేది మహిళలేనండి. భర్తలు కేవలం మాటలు చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు, ఏదో రకంగా అక్కడ చేస్తారు, కానీ మ్యాక్సిమం అక్కడ నాట్లు వేసే విషయంలో కానీ కలుపు తీసే విషయంలో కానీ వాటికి రెగ్యులర్గా తడివి పెట్టడంలో కానీ ఏ విషయంలో కూడా ఈవెన్ కోత కోసేటప్పుడు కానీ ఇట్లాంటి సందర్భాలలో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈవెన్ మనము అంకాపూర్ లాంటి అలాంటి విలేజెస్లో కూడా ఎక్కువ శాతం మహిళలే ఎక్కువ వర్క్ చేస్తున్నారండి. మహిళల వల్లనే మనం ఇప్పుడు మనం ఏదైతే వ్యవసాయ ఆధారిత మన భారతదేశం అంటున్నామో దాంట్లో కూడా మహిళలదే ఎక్కువ పాత్ర ఉందండి. ఎందుకంటే ఏదైనా సరే ఒక ఇల్లు మంచిగా అభివృద్ధి చెందాలి, ఒక గృహంలో ఉన్న వాళ్ళు అభివృద్ధి చెందాలంటే ఇల్లాలు పాత్రే ముఖ్యమండి. ఇల్లాలు కనుక తన కంట్రోల్లో ఇల్లు ఉందనుకోండి, డెఫినెట్గా ఇల్లు బాగుపడుతుంది. హస్బెండ్ కంట్రోల్లో ఇల్లు ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు డెవలప్ కావడం అనేది అంత ఈజీ కాదండి. ఎందుకంటే మహిళ కరెక్ట్ నిర్ణయాలు తీసుకొని సో ఇలా అంటే ఒక ఆవిడ చెప్పడం జరిగింది,
ఆ వేదాలు ఇవన్నీ ఋషులు అంట. ఈ ఋషులు వీళ్ళందరూ అన్ని వేదాలు ఉపనిషత్తులు అన్ని రాసిన తర్వాత చెప్పారంట, ఇంకా ఫ్యూచర్ లో ఇంతమంది ఇంత పెద్ద ఋషులు ఇట్లాంటి వాళ్ళు ఉండకపోవచ్చు, ఈ వేదాలు ఉపనిషత్తులు కూడా వాళ్ళకు దొరకకపోవచ్చు, కానీ మరి అప్పుడు ఎవరి మాట వినాలి ఎవరి మాట వినాలి అని ఒక పెద్ద రాశారంట. ఎక్కడో వేదాలు ఏం రాశారట అంటే, నువ్వు నీకు ఒక సమయంలో ఏమి చేయాలో ఏం చేయాలో నీకు తోచడం లేదు, ఏ గ్రంథాన్ని చూసినా నీకు సమాధానం దొరకడం లేదు, అప్పుడు నేను ఏం చేయాలి ఎవరి మాట వినాలంటే, నువ్వు ఒక గృహిణి మాట విను, నీ భార్య మాట విను, అప్పుడు ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు అని ఒక పెద్ద ఋషి చెప్పారంటే. అంటే అంతటి స్థానం ఉంది గృహిణికి. ఎందుకంటే గృహిణి నిర్ణయాలను గనుక ఒక భర్త విన్నట్టయితే ఖచ్చితంగా అతను ఆర్థికంగా కానీ సాంఘికంగా కానీ రాజకీయంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తన తన నిర్ణయాలు తీసుకొని మహిళల అంటే తన భార్య యొక్క నిర్ణయాన్ని పక్కన పెట్టాడంటే ఖచ్చితంగా ఆయన డబ్బులు ఎక్కడో పోగొట్టుకోవడమో ఏదో పనికిరాని బిజినెస్ లో పెట్టి సర్వనాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గృహిణుల పాత్ర ప్రతి ఒక్క పురుషుడి విజయం లోపల గృహిణి పాత్ర ఖచ్చితంగా ఉంటుందండి. ఇద్దరు కలిసి పనిచేస్తేనే అది ఎక్కువగా పెంపు అంటే అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో పని స్థలాల్లో కూడా అంటే మహిళలు పనిచేసే చోట్ల కూడా వాళ్ళ పట్ల లేదా వాళ్ళకి ఎదురుగా లైంగిక వేధింపులు అనేది ఎక్కువవుతుంది. మరి నిజంగా చాలా మటుకు హక్కులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా పనిచేసే దగ్గర వాళ్ళకి సెక్యూరిటీ లేదనకపోవడం మాత్రం ఖచ్చితంగా ఒక వేదన. బికాస్ అదే వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని లేదా వాళ్ళ యొక్క అభివృద్ధిని అరకట్టుతుంది. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? ఇది ఖచ్చితంగా నేను చెప్పాను కదండి, చాలా మంచి ముసుగులో ఉన్న చాలామంది ఉన్నారు. ఇట్లా చూడడానికి మంచి ముసుగులో ఉంటారు కానీ వాళ్ళు ఒక్కసారి ఇట్లా దారుణంగా అంటే వాళ్ళు పనిచేసే చోట అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం కానీ లేకపోతే ఇంకేదో రకంగా ప్రవర్తించడం కానీ టీజ్ చేయడం కానీ హెరాస్ చేయడం కానీ, సో ఇవన్నీ సర్వసాధారణంగా పనిచోట జరుగుతున్నాయి. నేను అందుకే చెప్పాను కదా, టెర్రరిస్టిక్ అని ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుందేమో కానీ ఈ మృగాలకి అసలు కొంచెం కూడా సాఫ్ట్ కార్నర్ అనేది లేకపోవడం వల్ల ఇట్లాంటివి జరుగుతున్నాయి. చాలా సందర్భాల్లో మనం ఎప్పుడు చెప్తుంటాం అమ్మాయిలకి, అమ్మాయి నువ్వు వెళ్ళినప్పుడు ఇలా జాగ్రత్త ఉండు, అలా ఉండు, పనిచేస్తుంటే ఇలా ఉండు, అలా ఉండు, ఇలాంటి డ్రెస్ వేసుకో, అలాంటి డ్రెస్ వేసుకో. కానీ నేను అంటాను యాక్చువల్లీ అబ్బాయిలకు రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. నువ్వు బయటకు వెళ్ళావు ఇంత టైం లోపల వచ్చేసాయి, తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయికి చెప్పాలండి ఎలా నువ్వు ఇతర అమ్మాయిలతో ఎలా ఉండాలి, ఇతర మహిళలతో ఎలా ఉండాలి. చాలా మంది ఏంటంటే ఒక సిస్టర్కి రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళ తల్లికి రెస్పెక్ట్ ఇస్తారు, బయట మాత్రం ఎవరిని పడితే ఎలా కమెంట్ చేస్తారు. ఆ అమ్మాయి కూడా ఇంకొకరికి సిస్టరే, ఇంకొక లేడీ కూడా ఇంకొకరికి అమ్మాయి. అంటే మన అమ్మని ఒక రకంగా చూస్తున్నాం, బయట మహిళని ఇంకో రకంగా చూస్తున్నాం, మన చెల్లెని ఒక రకంగా చూస్తున్నాం, బయట మహిళని ఇంకో రకంగా చూస్తున్నాం. కాబట్టి అదే మన చెల్లెలకి ఇంకెవరు కమెంట్ చేశారంటే మాత్రం మనం తట్టుకోలే పరిస్థితులు ఉన్నాం. అందుకనే పురుషుల మైండ్ సెట్ మారాలి. ఎన్ని మహిళా దినోత్సవాలు జరిపినా ఎన్ని చేసినా ఏమి చేసినా ఏమి మారదండి, పురుషుల మైండ్ సెట్ మారనంత వరకు మహిళల్లో ఎంత చైతన్యం తెచ్చినా కూడా లాభం లేదు. ఫస్ట్ పురుషుల మైండ్ సెట్ మారాలి. వాళ్ళలో ఉన్నారు మృగాలు, ఆ మృగాలను మారిస్తేనే తర్వాత. నేను ఒకసారి ఇంతకుముందు ఒకటి యాసిడ్ దాడి వరంగల్లో జరిగిందండి, యాసిడ్ దాడి వరంగల్లో జరిగినప్పుడు అప్పుడు ఏం జరిగింది, ఒక చేసిన వ్యక్తి ప్లస్ అతనికి సహకరించిన ఇంకొక ఇద్దరిని ఆ సంఘటన స్థలానికి తీసుకెళ్లి వాళ్ళు ఏదో పారిపోతున్నారంటే ఎన్నుకోవడం చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో టీవీలో డిబేట్లు, ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా ఇట్లా డిస్కషన్ సీరియస్ డిస్కషన్ జరుగుతుంటే పాపం చేసినవన్నీ చంపేశారు కరెక్టే ఉంది కానీ ఆ పక్కన ఎందుకు చంపేశారు. నేనన్నాను చాలా చోట్ల డిబేట్లలో ఆ పక్కన వాడిని ఫస్ట్ చంపాలి. ఎందుకంటే ఎవడైనా ఒక నేరం చేశాడు ఒక ఏదైనా చేశాడంటే పక్కన వాడు సపోర్ట్ ఇస్తేనే వాడిచ్చిన సలహాతోటి వాడిచ్చిన ఎంకరేజ్మెంట్ తోటే వీడు ఏదైనా దోషిగా మారుతాడండి. ఎప్పుడు కూడా ఏ దోషమైనా చూడండి, ఖచ్చితంగా వాడు వాని చుట్టూ ఒక ఇద్దరు ముగ్గురు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నప్పుడే వాడు అది చేయగలుగుతాడు. రేపు చేసినా కూడా చాలా సందర్భంలో ఏదో సందర్భం కొన్ని తక్కువ సందర్భంలో ఒక వ్యక్తి చేయడం జరుగుతుంది కానీ ఎందుకంటే వాడు మరీ మృగాడైతే వాడు అంత మరీ సైకో అయితే అలా చేస్తారు కానీ చాలా మటుకు ముగ్గురు నలుగురు కలిసి చేస్తారు. అప్పుడు అందులో ఎవరైతే వీక్ ఉన్నాడో అట్లాంటి వాడు ఖచ్చితంగా వీళ్ళని ఎంకరేజ్ చేయకుండా అనేది తప్పురాని చెప్పగలిగితేనే ముఖ్యమైన దోషి ఎవడైతే ఉన్నాడో వాడు ఆగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులో వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు నేను నిజంగా సమర్థిస్తున్నాను, ఇప్పటికీ సమర్థిస్తున్నాను. ఆ పక్కన వాళ్ళని చంపడమే ఇంకా సరైంది. ఆ ఎవడైతే మెయిన్ చేశాడో వాడికి కావాలంటే అసలు ఉన్న జీవితాంతం నాకు జైల్లోంచి వీళ్ళ మాత్రం ఇవాడు ఉండకూడదని చెప్పాల్సింది కానీ పక్కన వాళ్ళని ఫస్ట్ చంపేసేయాలి. సో అలా చేసినప్పుడైతే ఈ మృగాలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇలా ఆలోచించే వాళ్ళు ఉన్నారో, అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారో, వాళ్ళను చంపడమే సరైన చర్య అండి. లేని పక్షంలో ఇది మారదు. లేకపోతే అమ్మాయిని కలాలంటే భయం, అమ్మాయిని బయటకు పంపాలంటే భయం,
కానీ ఇక్కడ నుంచి తల్లిదండ్రులు నేను చెప్తున్నా, మీ అబ్బాయిని బయటకు పంపేటప్పుడు చెప్పి పంపండి, ఇంకో అమ్మాయితో ఎలా ప్రవర్తించాలి, ఇంకో మహిళతో ఎలా ప్రవర్తించాలి, ఏ సమయంలో నువ్వు ఇంటికి రావాలి, ఏ రాత్రి వరకు నువ్వు ఇంటికి రావాలి, ఎలా నీ ఫ్రెండ్స్తో ఎప్పుడు పడితే అప్పుడు తాగడం కానీ ఇట్లాంటి చేయకూడదని. పదో తరగతిలోనే ఇష్టం ఉన్నట్టు మద్యం తాగేస్తున్నారు, ఇంటర్మీడియట్ స్థాయిలోనే మద్యం తాగేస్తున్నారు, ఇంకా డిగ్రీ ఇంజనీరింగ్ స్థాయిలో చెప్పక్కర్లేదు, అది కామన్ అయిపోయింది. ఎందుకంటే ఒక 5 మంది 10 మంది కూర్చొని మందు తాగడం అనేది కావాలండి. మందు తాగిన తర్వాత ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియలేని పరిస్థితిలో ఈ స్టూడెంట్స్ అంతా వెళ్ళిపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత అంటున్నారు, మీ అబ్బాయిలు ఎటు వెళ్తున్నారు, మీ అబ్బాయిలు ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నారు, మీ అబ్బాయి దగ్గర రిస్ట్రిక్షన్ పెట్టడం స్టార్ట్ చేయండి దయచేసి, ఎలా ఉండాలో వాళ్ళకి నేర్పండి, ఎలా ఉండాలో బుద్ధులు నేర్పండి, అప్పుడు మాత్రమే ఈ సమాజం మారే అవకాశం ఉంటుందండి. అమ్మాయి ఒక్కరిని రిస్ట్రిక్షన్ పెట్టి ఇలాంటి డ్రెస్, కొంతమంది రాజకీయ నాయకులు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు అంటారు ఈ అమ్మాయికి ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నందు వల్లనే ఇప్పుడు ఢిల్లీది నిర్భయ ఘటన జరిగినప్పుడు చాలా మంది నిస్సిగ్గుగా వాళ్ళు రాజకీయ నాయకులు చేసిన కామెంట్ ఏంటంటే ఆ అమ్మాయి అలాంటి డ్రెస్ వేసుకుంది కాబట్టి ఆ సమయంలో అక్కడ తిరుగుతుంది. కాబట్టి గాంధీజీ గారు ఏమన్నారనండి, ఒక మహిళ లేకపోతే ఒక అమ్మాయి నిర్భయంగా తను అర్ధరాత్రి కూడా నడిచినప్పుడే మనకు స్వాతంత్రం. అందుకే భారతదేశానికి ఇప్పటికీ స్వాతంత్రం రాలేదండి, స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం, ఏదో సరదాగా ఒక పండగలా జరుపుకుంటున్నాం, కానీ స్వాతంత్రం రాలేదు ఇప్పటికీ. ఎందుకంటే ఒక మహిళ కానీ ఒక అమ్మాయి కానీ సో నిర్భయంగా తిరిగే పరిస్థితి ఇప్పటికీ లేదు. సో కాబట్టి ఈ డ్రెస్సింగ్ వల్ల కాదు, ఎందుకంటే ఒక 3 నెలల పసికందు పైన కూడా జరుగుతుంది, అక్కడేం డ్రెస్సింగ్ ఉంటుందండి, 6 నెలల పసికందిపై 2 సంవత్సరాలు 1 సంవత్సరము 3 సంవత్సరాలు అమ్మాయిపై రేప్ జరుగుతుంది, అక్కడేం డ్రెస్సింగ్ ఉంటుందండి. అంటే మైండ్ సెట్లో డిఫరెన్స్ ఉంది, మగవాళ్ళ మైండ్ సెట్లో డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు 6 నెలల పాప 10 నెలల పాప ఏం డ్రెస్సింగ్ ఉంటుందని వాడు అలా మారుతాడండి, సో ఎందుకు రేప్ చేస్తాడు. సో అంటే డ్రెస్సింగ్లో లేదు, అది తన మైండ్ సెట్లో ఉంది. సో మగవాళ్ళ మైండ్ సెట్ను మారుతాం, పురుషుల్లో చైతన్యం తేవాలి. నేను ఇప్పుడు ఎందుకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నానంటే మహిళల్లో చైతన్యం చేయడం పాటు దయచేసి మహిళలు మీరు ఎవరైతే ఉన్నారో, మీరు సగభాగం ఉన్నారు, మీరు ప్రతి ఒక్క మగాడికి ఈరోజు ఒక రిజల్యూషన్ ఇవ్వండి, అరే నాయన ఈ రోజు నుంచి నేను ఏ అమ్మాయిలతోనైనా లేకపోతే మహిళలతోనైనా అసభ్యంగా ప్రవర్తించను, చాలా చక్కగా ఉంటాను అనేది రిజల్యూషన్ తెచ్చేటట్టుగా మీ ఇంట్లో వాళ్ళకు చేయండి, మీ పక్కన వాళ్ళకి చేయండి, తెలిసిన వాళ్ళకి చేయండి. ప్రతి పురుషునికి ఇందులో చైతన్య పరిస్థితేనే ఈ మహిళా దినోత్సవానికి ఒక అర్థం, అప్పుడే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని మనం నమ్ముతామండి. చాలా చక్కనటువంటి అంశాన్ని చెప్పారు సార్. స్వాతంత్రం వచ్చింది అయినప్పటికీ కూడా ప్రతి మహిళ అర్ధరాత్రి వేళ లేదా మామూలు రోజులైనా కూడా ఆటోలో వెళ్ళడానికి కూడా భయపడుతున్నటువంటి, అక్కడ కూడా సెక్యూరిటీ లేదు. మనం హైదరాబాద్ లో చూసినట్టే ప్రతి రోజు ఒక క్యాబ్ను కూడా స్వచ్ఛంగా లేదా స్వతంత్రంగా ఒక మహిళ ఒక తన పనిచేసే చోటే కానీ తన ఇంటికి కూడా వెళ్ళడానికి సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇందులో సమాజం ఇంతవరకు మారాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టు ఖచ్చితంగా వాడు ఆ తప్పు చేసేటప్పుడు దాని వాడిని చోద్యం చేయడానికి మనుషులు లేకనే అలాంటి కార్యక్రమాలు లేదా అలాంటి చెప్పుకోవడానికి కూడా సిగ్గొచ్చినటువంటి కార్యక్రమాలు మన పెద్దలైనటువంటి మృగాలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఈ టీజింగ్ అనేది ప్రతిరోజు కాలేజ్లో చదివేటటువంటి అమ్మాయిలని కానీ కాలేజెస్లో కూడా జరిగినటువంటి అంశాలు, ఉపాధ్యాయులు చదివించేటటువంటి కొంతమంది సమాజానికి చెప్తలేదు, సమాజంలో ఉన్నట్టు అంటే కొద్ది ప్రపోర్షన్లో ఉన్నటువంటి పురుషులు మాత్రమే దీన్ని ఇందులో ఇలాంటి కార్యక్రమాలు లేదా ఇలాంటి చర్యలు చేస్తున్నారు. మరి దీని గురించి ఈ టీజింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆటోస్లో కానీ బస్సులలో ప్రయాణించడానికి కూడా సెక్యూరిటీ లేదు, రాత్రికి సరే ఇంట్లో ఉన్నటువంటి సర్కుల్ అయిపోయింది, షాప్కి వెళ్ళాలన్నా కూడా రోడ్ల మీద తిరిగే మృగాలు మానవుల రూపంలో ఉన్నటువంటి మృగాలే వాళ్ళని దాన్ని సమ్మతిస్తలేరు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను అదే చెప్తున్నాను కదండి, ఎందుకంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని టీజ్ చేశాడనంటే అదే ఒక హీరోయిజం లాగా చూస్తున్నారన్నమాట. సో ఒకరు నేర్పించడం, ఎందుకంటే ఈ సినిమాల్లో ప్రభావం కూడా చాలా ఉందండి. ఎందుకంటే హీరో హీరోయిన్ని బాగా వేధించడము, తిట్టడము, అది చేయడం ఇది చేయడం, తర్వాత ఇద్దరు లవ్లో పడడం, ఇట్లాంటి సినిమాలన్నీ చాలా సందర్భాల్లో చూసేసరికి ఈ కాలేజీల్లో కూడా డిగ్రీ స్థాయిలో కానీ ఇంటర్మీడియట్ స్థాయిలో కానీ 10th స్థాయి వరకు కూడా ఎట్లా అలవాటు ఏమిటంటే పిల్లలకు ఆ అమ్మాయిని ఏడిపించేసేయడము, సో ఏడిపించడము, తిట్టడము, లేకపోతే ఇంకేదో రకంగా మాట్లాడము అనేది సినిమా ప్రభావం కూడా ఖచ్చితంగా ఉందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇప్పుడు సినిమా చూసినంతనే అతను మారుతున్నాడని నేను అనడం లేదు, ఆల్రెడీ లోపల వాడు మృగమే ఉంటాడు, లోపల ఆల్రెడీ అలా చేసే అవకాశం ఉంది, ఆ మైండ్ సెటే అలా ఉంటుంది. ఇలాంటివి చూసినప్పుడు ఇంకా అట్రాక్ట్ అవుతాడు, అవును ఆ సినిమాలో అలా హీరో చేశాడు కదా తప్పింది కొంచెం అన్నాడు తప్పింది. అంటే తల్లిదండ్రులు ఇట్లాంటి ఇష్యూలు కావచ్చు లేకపోతే గురువులు కావచ్చు అక్కడ ఉన్న వాతావరణంలో ఇట్లాంటి ఇష్యూలను మొగ్గ దశలోనే తుంచేయాలండి.
ఆ వ్యక్తి నుండి మొగ్గ దశలోనే తుంచేసినప్పుడే మీరన్నట్టు వాళ్ళు ఆటోలో వెళ్ళినా భయం ఉండదు, ఈవెన్ క్యాబుల్లో వెళ్ళినా భయం ఉండదు, కాలేజీకి వెళ్ళినా భయం ఉండదు, స్కూల్కి వెళ్ళినా భయం ఉండదు. సో ఇలాంటి వాళ్ళను చాలా దుర్మార్గంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా నేరస్తులుగా చూసినప్పుడే ఏదో పాపం కమెంట్ చేశాడు కదా, ఏదో పాపం చిన్న నేరానికైనా పెద్ద శిక్ష వేయాలనేది నా ఉద్దేశం. అప్పుడే ఇట్లాంటివి మారుతాయి. కొన్ని దేశాలు అంటారు ఇలా అమ్మాయిని ఇలా చేస్తేనే అతన్ని ఉరిదీస్తారంట అక్కడ, లేకపోతే చేతులు నరికేస్తారు, కాలు నరికేస్తారు. నిజంగా అలాంటి శిక్షలు అవసరమేమో అనిపిస్తారు. ఒక 10 మంది కన్నా అట్లాంటి శిక్షలు వేస్తే ఇంకొకటి చేయకుండా ఉంటారు. ఎందుకంటే ఎవ్రీ టైం ఏదో ఒక సంఘటన జరగడము, అందరూ పెద్ద హడావిడి చేయడము నా రోజులకు మర్చిపోవడం, ఏదో సంఘటన రావడము హడావిడి చేయడము మర్చిపోవడం. సో ఇలా అయిపోతుండడం వల్లనే ఆ తర్వాత నీరస్తులు హాయిగా మళ్ళీ వచ్చి తిరుగుతుండడం వల్ల సో ఈ యాసిడ్ దాడులు అంటే ఇంకా ఈ మధ్యలో నాకు అనుకుంటాను యాసిడ్ దాడి వాళ్ళను ఎన్కౌంటర్ చేసిన తర్వాత నాకు తెలిసి పెద్దగా యాసిడ్ దాడులు అసలు పెద్దగా పేపర్లు రాలేదు. అలానే ఈ రేప్ చేసిన వాళ్ళని కూడా అట్లా ఎన్కౌంటర్ చేయాలి. యాక్చువల్లీ ఎన్కౌంటర్ చేసినప్పుడే తర్వాత తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అబ్బాయిలు కనుక ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు తల్లిదండ్రులు ముందొచ్చి వాళ్ళను న్యాయస్థానం ముందు నిలబెట్టగలిగేంత ధైర్యం ఉన్నప్పుడే అమ్మాయిలు అనే వాళ్ళు జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుందండి. కాబట్టి నా ఉద్దేశం ఇక్కడ అమ్మాయిలో చైతన్యం తీసుకొద్దాం, అమ్మాయిలకు చదువు చెప్పడం తప్పనిసరి చేద్దాం, అదేవిధంగా పురుషుల మైండ్ సెట్ మారాలి. మహిళా దినోత్సవం రోజు పురుషుల మైండ్ సెట్ను మార్చేటట్టు చేస్తేనే మహిళా దినోత్సవానికి అప్పుడు మహిళకు సాధికారికత వచ్చే అవకాశం ఉంటుందండి. సో సమాజంలో మహిళ అనే ఒక వ్యక్తి తనను తాను మర్చిపోయి తన కుటుంబానికి పొద్దున్న లేచిన నుంచి నిద్రపోయేంత వరకు కుటుంబం కోసం అదే పట్టుదల అదే ధైర్యంతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి, మరి తన జీవితాన్ని తన ఆరోగ్యాన్ని తను హెల్తీగా ఉంచుకోవడం ఎంత వరకు అవసరం అంటారు? ఖచ్చితంగా ఒక మహిళ హెల్తీగా ఉంటేనే ఆ ఫ్యామిలీ హెల్తీగా ఉన్నట్టు, లేదా ఆమె అలర్ట్గా ఉంటే మాత్రమే హెల్తీగా ఉన్న రోజే ఆ ఇల్లు హెల్తీగా ఉన్నట్టు. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? మహిళ తనని తాను చూసుకోవాలి ముఖ్యంగా, లేకపోతే అది ఫ్యామిలీపై ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని యాజ్ ఎ డాక్టర్ యాజ్ ఎ ఫిజిషియన్ మీరు అంటారు? ఇది చాలా సందర్భాల్లో నాకు ఒక అంటే కొన్ని సంఘటనలు గుర్తొస్తున్నాయి అన్నమాట. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఒక భర్త బాగా ఫీవర్తో వచ్చాడనుకోండి, బాగా ఫీవర్తో వచ్చేసి అసలు బాగా చలి ఉంది, ఫీవర్ ఉంది, తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు, చాలా వీక్గా తినలేని పరిస్థితిలో ఉన్నాడు, అమ్మ అడ్మిషన్ చేయాలి అనగానే భార్య ఇమ్మీడియట్గా భార్య ఏం చెప్పేస్తుంటే సార్ అడ్మిట్ చేయండి, మంచి ట్రీట్మెంట్ చేయండి అని నెక్స్ట్ సెకండ్ అంటుంది మాట తన నోట్లోంచి. ఎప్పుడైనా భార్య ఆ పరిస్థితిలో వచ్చిందనుకో, భర్త తీసుకొచ్చాడు అనుకోండి, చాలా తీవ్రం అంటే ఈవెన్ తను తినలేని పరిస్థితిలో ఉంది, చాలా వీక్గా ఉంది, ఆ పరిస్థితుల్లో 80-85% మంది భర్తల నుంచి వచ్చే మాట చూద్దామండి, ఒక 3 రోజులకు ట్యాబ్లెట్ రాసివ్వండి, తగ్గకుంటే అప్పుడు తీసుకొస్తాను. భార్య కూడా అదే మాట అంటుంది, పర్లేదు సార్ మందులు ఇవ్వండి, ఇంటికాడ వల్ల కష్టం అవుతుంది, ఈయనకు వంట కష్టము, పిల్లలకు వంట కష్టం. అంటే భార్య ఆ పరిస్థితుల్లో ఉన్నా కూడా అంటే తనే తినలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా భర్తకు వండి పెట్టాలి, పిల్లలకు వండి పెట్టి స్కూల్కు పంపాలి అనేది భర్త ఎక్స్పెక్టేషన్. 85% మందిలో ఉంది ఇది నాకైతే నా ఎక్స్పీరియన్స్లో, ఇప్పుడు 20 సంవత్సరాలలో ఈ హెల్త్లోనే ఉంటున్నాను కాబట్టి నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఖచ్చితంగా భార్యకి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు భర్తలు అంత తొందరగా హాస్పిటల్ తీసుకురారు. భార్య కూడా అట్లే చెప్తుంది, ఏం లేదండి ఒక 2 టాబ్లెట్లు అయితే తీసుకురండి మెడికల్ షాప్కి వెళ్ళి, తగ్గకుంటే అప్పుడు చూద్దాం డాక్టర్ దగ్గర వెళ్దామని. భర్తకి ఏమైనా అయితే మాత్రం నెక్స్ట్ సెకండ్లోనే ఆమె ఏదో ఒక హాస్పిటల్లో దగ్గరలో డాక్టర్కో లేకపోతే ఇంకేదో హాస్పిటల్కో తీసుకెళ్ళేసి ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా నిర్లక్ష్యం. ఫుడ్ విషయంలో కూడా అమ్మ ఎప్పుడు తింటావు, ఉదయం పూట 8-8:30 టిఫిన్ చేయాలి, వాళ్ళు చేసేది భర్తను పంపించేసి పిల్లలకు టిఫిన్లు అవన్నీ పంపించేసి తను తినేది 11:00 to 12:00 ఆ విధంగా సరైన పోషకాహారం తీసుకోకపోవడం, తర్వాత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం, ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు తొందరగా ట్రీట్మెంట్ తీసుకోరు, ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నా ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయరు. అట్లా మళ్ళీ ఇంకొకటి ఏమవుతుందంటే ఒకవేళ భర్త కనుక పూర్తిగా బెడ్ రిడన్ అయింది అనుకోండి, చాలా సందర్భాలు భర్త బెడ్ రిడన్ అయిపోతే అతనికి 6 నెలలు కావచ్చు, 1 సంవత్సరం కావచ్చు, ఈవెన్ 5 సంవత్సరాలు అతను బెడ్ మీద ఉన్నా భార్య అక్కడే అత్తారింట్లోనే ఉండి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి. అప్పుడు అత్తమామలు వచ్చి అబ్బా మా కూడలు చాలా గ్రేట్ అండి, పాపం దగ్గరుండి చూసుకుంటుంది, లేకపోతే చూసుకోకుంటే ఆమాత్రం చేయకపోతే ఎట్లా అన్న వాళ్ళు కూడా అంటారు. అదే భార్య కనుక బెడ్ రిడన్ అయింది, 6 నెలలు బెడ్ మీద ఉండాలనుకోండి, ఆమెను తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా పుట్టింటికి అప్పేసారండి. సో ఈ భర్త పట్టించుకోవడం, ఆమెకు ఏదో వ్యాధి వచ్చేసిందని చెప్పి పంపించేస్తామంటారు, ఆ తర్వాత అత్తమామ కూడా పట్టించుకోరు ఆ అమ్మాయిని. ఇది సర్వసాధారణంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇక మాకు బాధ్యతలు, ఆమె మంచిగా ఉంటే ఇంట్లో పని చేసి అన్ని చేస్తే అత్తమామ హ్యాపీ, భర్త హ్యాపీ.
ఆమె పనిచేయలేని పరిస్థితుల్లో రోగిగా మారిందా, ఆమెను తీసుకెళ్లి పుట్టింట్లో పడేద్దాం, మీ మీ బిడ్డ మీరు తీసుకోండి, ఆమె మంచి అయిన తర్వాత మీరే చూపించండి అంటే పని చేయించుకోవడమేమో అత్త మామ ఇంట్లో, జబ్బు పడితేనేమో అమ్మగారి ఇంట్లో పాడేశారు. ఇట్లా చాలా మంది చెప్పలేకపోతున్నారు వాళ్ళతో. అప్పుడప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళు ఎంత బాధ ఉంది ఏంది, కానీ ఏం చేద్దాం ఎలా చేద్దాం, ఇలాంటి వాళ్ళని ఎలా బాగుపరచాలి, ఈ భర్తల మైండ్ సెట్లు కూడా ఎలా మార్చాలి, భార్య జబ్బు పడ్డప్పుడు పాపం పుట్టింట్లో పడేయమండి, పుట్టింటిలో చెట్లా చూసుకుంటారు, వాళ్ళే కాయకష్టాలు ఉంటారు, తినలేని తిండి పరిస్థితుల్లో ఉంటారు. అట్లా ఇంకొకటి ఏంటంటే, మళ్ళీ చాలా మంది మాకు అమ్మాయి వద్దు అబ్బాయి కావాలంటారు చాలా మంది, కానీ 80% మంది కొడుకులు ఎవరైతే ఉంటారో, అబ్బాయిలు ఎవరైతే ఉంటారో, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు జబ్బు పడ్డప్పుడు ఏదో దూరం నుంచి డబ్బులు పంపిస్తారు, కానీ స్వయంగా వచ్చి సేవ చేసే వాళ్ళు అబ్బాయిలని నేను చూడలేదండి. కానీ అమ్మాయిలు ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు కనుక జబ్బు పడితే దగ్గరుండి సపర్యలు చేసేది కేవలం తండ్రికైనా తల్లికైనా దగ్గరుండి సపర్యలు చేసేది కూతురు మాత్రమేనండి. అందుకే నేను చెప్తాను, సార్ నాకు ఇద్దరు కూతుర్లే కొడుకుంటే బాగుండని ఎవరనంటే, అమ్మా నువ్వు చాలా అదృష్టవంతురాలి, ఆమె మాత్రమే నిన్ను కడదాకా నువ్వు బెడ్ మీద ఉన్నా కూడా చూడగలిగేది కూతురు మాత్రమే, కొడుకు ఎప్పుడు కూడా చూడడు, దూరం నుంచి ఎన్నో డబ్బులు పంపిస్తాడు, లేకుంటే నా భార్య ఒప్పుకుంటా లేదని 1 రూపాయి కూడా పంపడు, కానీ అమ్మాయిలు మాత్రం దగ్గరుండి సేవ చేస్తారు, వాళ్ళతో అవసరమైతే వాళ్ళ భర్తతో ఒప్పించి మీ మామే కదా అత్తే కదా కొంచెం అన్న ఇయ్యి అంటే ఆయనకన్నా కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, కానీ కొడుకులకు సాఫ్ట్ కార్నర్ ఉండదు. 80% ఒక 20% ఎక్సెప్షన్ నేను ఒప్పుకుంటా, కొంతమంది ఉంటారు, కానీ 80% మంది అబ్బాయిలకు వాళ్ళకు తల్లిదండ్రులు జబ్బు పడ్డా కూడా అంత సాఫ్ట్ కార్నర్ ఉండదండి, కేవలం కూతురు మాత్రమే దగ్గరుండి చూసుకుంటుంది. కాబట్టి కంటే కూతురునే కను అనేది ఏదైతే ఉందో అది నిజంగా అక్షరాల సత్యం అండి, వాళ్ళు మాత్రమే మనల్ని బాగా చూసుకుంటారు. కాబట్టి ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ఏ నిరుత్సాహపడాల్సిన పని లేదండి, మంచిగా చదివించండి. ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో దయచేసి మీ అబ్బాయిల మైండ్ సెట్ను చిన్నప్పటి నుంచే సరిగా ఉంచండి, వాళ్ళను మార్చండి, వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయండి, అబ్బాయిలని అమ్మాయిలను రిస్ట్రిక్ట్ చేయాల్సిన పని లేదండి, అబ్బాయిలను రిస్ట్రిక్ట్ చేయండి, అప్పుడే సమాజం బాగుపడుతుందండి. సార్ ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఉన్నటువంటి చెప్పినటువంటి అంశం వారసత్వం, మళ్ళీ వారసత్వం ముందుకు తీసుకెళ్తే అబ్బాయిలే కావాలి లేదా అమ్మాయిలు ఉంటే ఖచ్చితంగా అది చాలా ఖర్చుతో కూడినటువంటిది, చదివించాలి, పెళ్లి చేసి పంపించాలి, వరకట్నం ఇవ్వాలి అనే ఒక పెద్ద ఏదో ఒక మోజులో ఉన్నారు సమాజం. ఒకవేళ దంపతులకు ఆడపిల్ల ఓకే అయినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళను ప్రోత్సహించకపోవడమే ఇలాంటి ఇండ్లలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అంటే మీరేమంటారు? అంటే నేను అందుకే అంటానండి, ఇప్పుడు ఏవైతే ఈ పెళ్లిళ్ళు చేస్తున్నామో చాలా ఆడంబరంగా పెద్ద పెద్ద కోట్లు ఖర్చు పెట్టడం, ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ కూతుళ్ళ పెళ్లిళ్ళు మొత్తము బంగారు వాటి మీద వాటిని కొట్టించడము, అంటే ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు పెళ్లి ఖర్చులు అనేది చాలా పెరిగిపోయిందండి. మామూలు మధ్యతరగతులు కూడా ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేసే పరిస్థితికి వచ్చేసింది. ఇక పెద్ద పెద్ద రాజకీయ నాయకులది పెద్ద పెద్దలది అయితే ఇంకా చెప్పక్కర్లేదు, వాళ్ళైతే అసలు ఇంకా ఆకాశమే పందిరిగా వేసేసి కోట్లల్లో నీళ్లలాగా ఖర్చు చేసేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మధ్యతరగతి కుటుంబాలు పేద తరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళలో పెళ్లి చేయాలంటే పెళ్లికి ఇంత నేను జమ చేయాలి, అమ్మ అమ్మాయి పుట్టింది కాబట్టి ఇద్దరు అమ్మాయిలు ఇంకా కష్టం, 3 అమ్మాయిలు ఇంకా కష్టం అన్న దాంతోనే భయంతో బతున్నారు, అందుకే అమ్మాయి వద్దు అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ పెళ్లిళ్లను ఇంత ఆడంబరంగా చేయడం అనేది నిషేధించాలండి. నేనంటాను ఖచ్చితంగా ప్రభుత్వమే ఈ పెళ్లిళ్లను ఇంత ఆడంబరంగా చేసేయడం అనేది నిషేధించాలి. ఏదో వాళ్ళ వాళ్ళ మతం ప్రకారమో దేని ప్రకారమో ఎంతనో ఏదో కొంతమంది, తర్వాత ఈ మద్యము కానీ ఈ నాన్ వెజ్ ఇట్లాంటివి కూడా పెళ్లిలో నిషేధించాలండి. నాకు తెలిసినంత వరకు ఇలాంటి ఏంటంటే ఈ ఖర్చులు పెరిగిపోవడం వల్ల అమ్మాయిలు భయపడుతున్నారు, అమ్మాయిలు తల్లిదండ్రులు వాళ్ళందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. తర్వాత ఈ వరకట్నం అనేది కూడా పోవాలంటే సుప్రీంకోర్టు ప్రకారం రూల్ ఇచ్చిన ప్రకారం ఏదైతే ఉందో వీళ్ళకు సపరేటింగ్గా కట్నం ఇవ్వడం అనేది అవసరం లేకుండా, ఏదైతే తల్లిదండ్రులకు ఆస్తి ఉందో, ఒకవేళ 3 ఎకరాల పొలం వాళ్ళకు ఉందనుకోండి, వాళ్ళకు 2 కొడుకులు 1 అమ్మాయి అనుకోండి, 3 చెరువకరం పంచే విధంగానే చట్టం తీసుకురావాలండి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా ఆస్తి పంపకం జరగడం అనేది ఒక పూర్తిగా చట్టము ఆల్రెడీ వచ్చింది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి సరిగా ఇంప్లిమెంట్ చేస్తేనే అమ్మాయిలు కూడా చాలా ధైర్యంగా ఉండగలుగుతారండి. సో అప్పుడు ఈ వరకట్నం అనే బాధలు ఏవి ఉండవండి, ఎందుకంటే ఆస్తిలో సగము ఇక్కడ వచ్చేస్తుంది కాబట్టి, సో తనకు వాటా ఉంటుంది కాబట్టి ఇలాంటి వరకట్న ఇబ్బందులు ఉండవు. తర్వాత పెళ్లిళ్ళు వీలంత నిరాడంబరంగా చేద్దాం, KG-PG విద్య ఫ్రీగా చేసేసి ఈ పథకాలు ఏవైతే రూపొందించామో చదువు అర్హత ఖచ్చితంగా పెట్టినట్టు అవుతనే తర్వాత పురుషుల మైండ్ సెట్ మార్చినప్పుడే ఈ సమాజం అనేది మారుతుందండి. చివరగా మీరు మా విశ్వ డిజిటల్ చూసేటటువంటి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు?
నేను అదే చెప్తున్నానండి, భారతదేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే పురుషుల మైండ్ సెట్ ఇంకా మారలేదు కాబట్టి మనము స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామనేది అది అబద్ధమనే నేను నమ్ముతున్నానండి. అది ఏదో సరదాగా జరుపుకుంటున్న పండగ కానీ నేను మాత్రం స్వాతంత్రం వచ్చినట్టుగా నమ్మడం లేదు. ఎందుకంటే గాంధీజీ గారు చెప్పినట్టు మనకు స్వాతంత్రం రాలేదు. తర్వాత టెర్రరిస్టుల కంటే దుర్మార్గమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మృగాలు ఎవరైతే ఉన్నారో, దయచేసి మారండి. ఈ మహిళా దినోత్సవం రోజున ఏదో న్యూ ఇయర్ రోజున ఒక రిజల్యూషన్ పెట్టుకుంటారు, నేను ఇలా చదవాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. మహిళా దినోత్సవం రోజున ప్రతి పురుషుడు ఒక రిజల్యూషన్ చేసుకోవాలి, ఈ రోజు నుంచి నేను ఏ మహిళ పట్ల, ఏ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించను, నాకు అవకాశం వచ్చినప్పుడు మహిళకు కానీ అమ్మాయికి కానీ తను అభివృద్ధి చెందడానికి దోహదపడతానే తప్ప తనకి అభివృద్ధి నిరోధకంగా మారనని దయచేసి రిజల్యూషన్ చేసుకోండి. తర్వాత తల్లిదండ్రులు మీరు రిస్ట్రిక్షన్ చేస్తే మీ అబ్బాయిలకు రిస్ట్రిక్షన్ చేయండి. ఎక్కడ వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది మీ అబ్బాయిని దయచేసి గమనించండి. ఏం చేస్తున్నాడో చూడండి, అతని డ్రెస్సింగ్ను చూడండి, అతను ఎక్కడెక్కడ వెళ్తున్నాడు, ఎటు వస్తున్నాడు అది చూడండి. సో అది చేయండి తల్లిదండ్రులతో చెప్తున్నాను. తర్వాత ప్రభుత్వానికి కూడా నేను ఒక సలహా ఇచ్చాను ఇంతకుముందే, ఏ ప్రభుత్వ పథకాలు ఇప్పుడు షాది ముబారా కళ్యాణ లక్ష్మి ఉందో, ఏదో 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి ఉండి పెళ్లికి రెడీ ఉంటే సరిపోదండి పథకం ఇవ్వడానికి. వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఏదో ఒక స్థాయిలో చదివి ఉన్న అమ్మాయికే అట్లాంటి పథకాన్ని ఇవ్వండి. ఒకవేళ మీరు ముందే ఇవ్వాల్సి వచ్చిన వాళ్ళ అత్త మామల నుంచి, భర్త నుంచి ఖచ్చితంగా ఒక బాండే తీసుకోండి. వాళ్ళ నుంచి ఖచ్చితంగా మా ఈమెకి నేను ఖచ్చితంగా ఇంతవరకు చదివిస్తాను, ఇంతవరకు డిగ్రీ వరకు సత్సమాన పరీక్ష వరకు చదివిస్తానని వాళ్ళ నుంచి ఖచ్చితంగా ఒక బాండే తీసుకోవాలని నేను కోరుతున్నాను. తర్వాత ఒకవేళ షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి తర్వాత లబ్ధి పొందిన తర్వాత అతడు ఏదైనా గృహహింస చట్టానికి కనుక పాల్పడితే భర్త నుంచి దాన్ని రికవరీ చేయండి, అట్లాంటి ఇబ్బందులు లేకుండా. సో ఇలాంటివన్నీ ఇంకా కూడా కొన్ని మతాల్లో మహిళలు లోపలనే ఉండడము, పరదా లోపలనే ఉండడము, ఈ సభ్య సమాజంలో కూడా ఇలాంటివి ఉండడం కూడా. ఎందుకంటే ఎంత చట్టాలు తీసుకొచ్చినా కూడా కొన్ని మతాల జోలికి వెళ్ళలేకపోవడం వల్ల ఇంకా మహిళలు లోపలనే మగ్గుతున్నారండి. వాళ్ళంతాను ఆ పరదాలు తీసేసి అన్ని తీసేసి వాళ్ళు కూడా సో ముందుకు రావాల్సిన అవసరం ఉందండి. వాళ్ళు కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళు కూడా చైతన్య పడాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. సో చివరిగా చెప్పేది ఏంటంటే, ఏదైనా అమ్మాయి కానీ మహిళ కానీ చదువుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి విజయం చేకూరే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా బ్రతికే అవకాశం ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, పురుషుల మైండ్ సెట్ ఖచ్చితంగా మారాలి. పురుషుల మైండ్ సెట్ మార్చేటట్టుగా కూడా మహిళలు పురుషుల్లో చైతన్యం తీసుకురావాలని మరీ మరీ కోరుకుంటూ, సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కొంతకాలంలోనైనా మనము స్వాతంత్రము, భారతదేశానికి స్వాతంత్రము రావాలని కోరుకుంటున్నానండి. విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ మళ్ళొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అది కూడా బాధగానే చెప్తున్నాండి, సంతోషంగా చెప్పడం లేదు. ఎందుకంటే మనం చూసేదంతా పై పైన పూత మాత్రమే. ఏదైతే డెవలప్మెంట్ జరిగింది అనుకుంటున్నామో ఇంకా కింద చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడను ఆవేదన ఉంది కాబట్టి మహిళా దినోత్సవాన్ని నేను ఆనందంగా చెప్పడం లేదు, ఇప్పటికీ బాధగానే చెప్తున్నా. ఆనందంగా చెప్పే క్షణాలు ముందు ముందరన్న కొన్ని సంవత్సరాల తర్వాత వస్తాయని నమ్ముతూ మీకు మరి ఒకసారి మహిళా శుభాకాంక్షలు అండి, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో మన విశ్వ డిజిటల్ చేసే మహిళలకు మీరు ఎలాంటి కాంక్షని ఇవ్వాలనుకుంటున్నారు, ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేదా ఎంపవర్మెంట్ ఇవ్వాలని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మహిళలు పోరాడాల్సిన అవసరం ఉందండి, మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఇట్లాంటివి ఉన్నాయి, సో అన్నింటినీ వినియోగించుకోండి. మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నింటిని వినియోగించుకో, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, సంస్కృతి పరంగా కానీ, సో వృత్తిపరంగా కానీ, ఏ పరంగానైనా మహిళలందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందండి. మీరు గలమెత్తాల్సిన అవసరం ఉంది. మీరు ఖచ్చితంగా ఎక్కడ వరకైనా చట్టసభల్లో కానీ న్యాయస్థానాల్లో కానీ ఎక్కడైనా సరే మీరు పోరాటం ఉధృతం చేసి ఖచ్చితంగా మీ హక్కులను మీరు రక్షించుకోవాల్సిన అవసరం ఉందని మళ్ళీ మళ్ళీ నేను చెబుతున్నానండి. సో మహిళా లోకము ఖచ్చితంగా ఇంకా, ఎందుకంటే ఒకరినొకరు వాళ్ళు తోడ్పాటును అందించుకుంటేనే ఇంకా పైకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఖచ్చితంగా మహిళా దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోవాలంటే మాత్రం, సో ఇవన్నీ పురుషుల్లోనూ చైతన్యం చేద్దాం, మహిళల్లోనూ చైతన్యం చేద్దాం. సో ఖచ్చితంగా మహిళా సంఘాలు ఇంకా ముందుకు కదిలి సో ఇంకా అభివృద్ధి చెందేటట్టుగా, మహిళా లోకం అభివృద్ధి చెందేటట్టుగా చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.
సార్, ఈరోజు చాలా చక్కని చర్చా అంశంలో ఖచ్చితంగా సమాజంలో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని డాక్టర్ జలగం తిరుపతిరావు గారు మనతో చెప్పారు. అలాగే మహిళలను కొనియాడడానికి లేదా వాళ్ళ యొక్క వాళ్ళు సాధించినటువంటి గొప్ప స్థానాల గురించి మనం గుర్తించుకోవడానికి ఒక రోజు కాదు, వాళ్ళ మహత్వాన్ని లేదా వాళ్ళ చేసేటటువంటి కృషిని ప్రతిరోజు మనం గుర్తించాలి. దాని కొరకు సమాజంలో మార్పు రావాలి. సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల ఆలోచనలో మార్పు వస్తే కనుక మాత్రమే మహిళలు ముందుకు వెళ్తుంది, వాళ్ళ యొక్క అభివృద్ధి సాధించే యొక్క పట్టుదల అనేది మహిళల్లో కలుగుతుంది. ఖచ్చితంగా మన విశ్వ డిజిటల్ చూసే మహిళలకు మరొకసారి మా విశ్వ డిజిటల్ టీం తరపు నుంచి సెల్యూట్ చెప్తున్నాము. మీరు ఇప్పుడున్నటువంటి రంగాల్లో ఇంకా ముందుకు రాని వాళ్ళని మేము కోరుతున్నాము. అలాగే మనతో ఈ చర్చలో ప్రపంచ మహిళల దినోత్సవ పై జరుగుతున్న చర్చా కార్యక్రమంలో మనతో పాల్గొన్న వారు డాక్టర్ జలగం తిరుపతి రావు గారు, సీనియర్ ఫిజిషియన్ ఆఫ్ నిజామాబాద్ అంచుల్ హాస్పిటల్ నిజామాబాద్. సార్, మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇంతటితో ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమం సమాప్తం అవుతుంది. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నండి మీ విశ్వ డిజిటల్. టెల్ దిస్ ఇస్ మీ యాన్ లితో సైనింగ్ ఆఫ్.